ఇక్కడికి వచ్చేసిన మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి, అలాగే అల్లరి నరేష్ గారికి, వంశీపైడిపల్లి గారికి, దిల్రాజు గారికి, అశ్వినీదత్ గారికి, మన పీవీపీ గారికి అందరికీ స్వాగతం. ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ, కార్యక్రమాన్ని ఎన్నో ఛానల్స్లో వీక్షిస్తున్న మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మనం ఆనందంగా ఉంటే మనతో పాటు ఆనందంగా ఉంటుంది, మనం బాధపడితే మనకన్నా ఎక్కువగా తన గుండె బరువెక్కుతుంది. అమ్మ, ఇంతకన్నా పెద్ద ఎమోషన్ ఏమైనా ఉంటుందా చెప్పండి. అమ్మ, నా ప్రాణం నువ్వు, నా ఉనికి నువ్వు, నువ్వు లేకపోతే నేను లేను. అమ్మలందరికీ అ వెరీ వెరీ హ్యాపీ మదర్స్ డే. నాకు కూడా ఇక్కడ అమ్మలు ఎవరైనా ఉంటే మీరు కూడా తీసుకోండి మీ అందరికీ, అలాగే మీ అమ్మగారికి కూడా. అమ్మ ఎలాగైతే మనకి నిస్వార్థంగా ప్రేమను అందిస్తుందో, అలాగే తను పండించేటువంటి ప్రతి మెతుకులోనూ తన ఆప్యాయతని, ప్రేమని కలిపి ఎలాంటి లాభాపేక్ష లేకుండా మనకి నిస్వార్థమైన ప్రేమను అందించే రైతు గురించిన అద్భుతమైన సినిమాని తీసి మనందరి గుండెలు బరువెక్కేలాగా చేసిన వంశీ పైడిపల్లి గారికి, అండ్ మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి కెరియర్లోనే ద బిగ్గెస్ట్ హిట్గా నిలిచినటువంటి మహర్షి సినిమా టీం మొత్తానికి శుభాకాంక్షలు, హార్టీ కంగ్రాచులేషన్స్. వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన దిల్రాజు గారు, లక్ష్మణ్ గారు, శిరీష్ గారు, అలాగే వైజయంతి మూవీస్ బ్యానర్ పైన అశ్వినీదత్ గారు, పీవీపీ సినిమా బ్యానర్ పైన పీవీపీ గారు అందరూ సంయుక్తంగా అందించినటువంటి సినిమా. ఇప్పటివరకు మల్టీ స్టారర్స్ చూశాము. దిస్ ఇస్ అ మల్టీ ప్రొడ్యూసర్ మూవీ అండ్ అ బ్లాక్ బస్టర్ ఫిల్మ్. వంశీ పైడిపల్లి గారు, ఈ సమ్మర్లో మీరు వేడివేడిగా ఉండేటువంటి జనాలందరి గుండెలు కాస్త చల్లగా అయ్యేలా చేశారండి. ఎంతసేపు శరీరం మాత్రమే చల్లగా ఉండాలా, గుండెలు కూడా బాగుండాలి. ఇలాంటి హాయిని కలిగించేటువంటి సినిమాలు రావాలి. ఎప్పుడు చూసినా పరుగులు పరుగులు పరుగులు, ఏదో సాధించాము, ఇంకేదో సాధించాలి, ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలి. ఈ పరుగుల జీవితంలో మమ్మల్ని మధ్యలో ఒకసారి ఆపి, మీరు ఎక్కడికి పరిగెడుతున్నారు, దేనికోసం పరిగెడుతున్నారు, ఎవరు మీకు అన్నం పెడుతున్నారు అని చూపించినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియచెప్తూ, హార్టీ కంగ్రాచులేషన్స్ టు దేవిశ్రీ ప్రసాద్ గారు. టు దేవి గారు వచ్చేసారా, వస్తున్నారా? శ్రీనివాస్ రెడ్డి గారు మీరు కనుక్కుంటూ ఉండండి ఒకసారి. ఓకే, మీరు ఇంకా అదే డ్యూటీలో ఉన్నట్టున్నారు. ఓకే, సో ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ మరొకసారి స్వాగతం పలుకుతూ, ముందుగా వేదిక మీదకి మా నిర్మాతల్ని ఆహ్వానించేస్తున్నాము. దిల్రాజ్ గారు, లక్ష్మణ్ గారు, శిరీష్ గారు, అశ్వినీదత్ గారు, అలాగే పీవీపీ గారు స్కైప్లో కనెక్ట్ అవుతారు మనకి. పీవీపీ గారు ఆన్ వీడియో కాల్. పీవీపీ గారు, వి మిస్ యూ. అండ్ డైరెక్టర్ వంశీపైడిపల్లి గారు రండి. ఇప్పటికీ కూడా ఆయన కలెక్షన్స్ కనుక్కుంటూనే ఉన్నారు, బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ఇంకెక్కడ దాటాయి, ఇంకెంత దాటాం, ఇంకా ఎంత దాటాము అని చెప్పి వర్షం కురవాలి అని వెయిట్ చేస్తున్న ఈ టైంలో కలెక్షన్ల వర్షం బాగా కురిపిస్తోంది మన మహర్షి సినిమా. అండ్ ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ నరేష్ గారు, రవి. రవి సూపర్గా ఎలాగైతే పర్ఫామ్ చేశారో, అలాగే పది కాలాల పాటు మనందరి గుండెల్లోనూ నిలిచిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చిన నరేష్ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియచెప్తున్నాము. లిరిక్ రైటర్ శ్రీమణి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. వేరే వాళ్ళకి ఎవ్వరికి అవకాశం ఇవ్వకుండా మీరొక్కళ్ళే అన్ని పాటలు రాసేసి టోటల్ 100 out of 100 మార్కులు కొట్టేశారు. ఆ సమ్స్ అన్ని సాల్వ్ చేసిన స్టూడెంట్ పక్కన కూర్చోండి. ఆయనే కదా సమ్స్ అన్ని సాల్వ్ చేశారు, ఆయన పక్కన కూర్చోండి. అండ్ ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఆర్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, మహర్షి. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు. అండ్ ఈ కృషి మనం సరైన వైపు పెట్టినట్టయితే ఏం సాధించొచ్చో చూపించినటువంటి అద్భుతమైన సినిమా. రైటర్ హరి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. హరి గారు, పోసాని గారు, పోసాని గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఎంపీ పోసాని గారు, పోస్ట్ అలాగే గట్టిగా ఉంది కదా అక్కడ మూవీలో. అండ్ రాజీవ్ కనకాల గారిని సగౌరవంగా సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. శ్రీనివాస్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గురుస్వామి గారు వేదిక మీదకి రావాలి. గురుస్వామి గారిని మీరందరూ చూశారు, రైతుగా ఆ చిత్రంలో
ఆయన పర్ఫార్మెన్స్ని మనందరం చూసాము. నాగలి పట్టుకొని తిరుగుతూ తిరుగుతూ లాస్ట్లో ఒక ట్విస్ట్ టర్న్ ఇచ్చినటువంటి క్యారెక్టరు ఇక్కడ శ్రీనివాసరెడ్డి గారి. యుగంధర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. యుగంధర్ గారు, శ్రీమణి గారు, ఈ స్పీచ్ల పరంపరని శుభప్రదంగా మీ పాటతో మొదలు పెడితే బాగుంటుంది, రండి. అసలు ఇవాళ మదర్స్ డేకి ఎగ్జాక్ట్గా యాప్ట్ సాంగ్ ఏమిటో తెలుసా? పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. చాలా ఇష్టమైన పాట. మిగిలింది మీరు పాడతారేమో అని మైక్ ఇచ్చా. సింగర్ కాదండి. ఊరుకోండి, మీరు సింగర్ కాదని ఎవరన్నారు? ఎన్నోసార్లు ఎన్నో వేదికల మీద మీరు పాడగా మేము చూసాము, విన్నాము. మళ్ళీ పాడండి. ఆప్షన్ ట్యూన్లో పాడుతున్నాను, మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ నన్ను తిడుతున్నారు. అమ్మ పాటల్లో చాలా గొప్ప పాట అది, పెదవే పలికిన పాటల్లోని చంద్రబోస్ గారు రాశారు. ఇప్పుడు నేను పాడానంటే ఆయన ఫోన్ చేసి ఇంటికి వచ్చి మరీ తంతారు, గ్యారంటీ. అందరికీ నమస్కారం. చాలా సినిమాలు పాటలు రాస్తుంటాము, డబ్బులు వస్తుంటాయి, హిట్లు వస్తుంటాయి, అవకాశాలు వస్తుంటాయి, కానీ రెస్పెక్ట్ వచ్చే సినిమాలు చాలా తక్కువగా ఉంటాయండి. సో మహర్షి నా కెరీర్లో చాలా రెస్పెక్ట్ తీసుకొచ్చిన సినిమా, అండ్ థ్యాంక్స్ టు ద ఎంటైర్ టీమ్ ఫర్ ద గ్రేట్ ఆపర్చునిటీ, ముఖ్యంగా దేవిశ్రీప్రసాద్ గారికి అండ్ వంశీ పైడిపల్లి గారికి అండ్ దిల్రాజ్ గారికి. సో చాలామంది నాకు లిరిక్స్ రాసి వాటి మీనింగ్స్ చెప్పి వాటి సిచ్యువేషన్స్ని ఎలా ఇన్స్పైర్ చేశారని అంటే, వంశీ గారు చెప్పిన సిచ్యువేషన్ చెప్తున్నప్పుడల్లా, టుడే ఆల్సో నేను చాలామందికి చెప్పాను. మార్నింగ్ కూడా నిన్న మా ఫ్యామిలీ చూశారు, అందరూ ఫోన్ చేసి చాలా అభినందించారు. ఇట్స్ ఎ గ్రేట్ మూమెంట్ ఫర్ మీ. ఇంత మంచి సినిమాలో అన్ని పాటలు రాసే అదృష్టం నిజంగా నాకు. చాలా థ్యాంక్స్ టు దిల్రాజ్ గారు అండ్ టీమ్ అగైన్. అండ్ ఇంకా సక్సెస్ గురించి ఇప్పుడు మొదట నాకే ఇచ్చారు కాబట్టి పాటతో మొదలు పెట్టాలని అంటే ఇదే కదా, ఇదే కదా పదరా పదరా అండ్ చోటి చోటి. సో ఈ పాటలన్నీ మంచి చాలా చాలా మంచి పేరు తీసుకొచ్చి పెట్టాయి. అండ్ థ్యాంక్స్ టు ద టీమ్. ఒక మంచి ప్రయత్నం ఎప్పుడూ గొప్పది, ఒక కొత్త ప్రయత్నం ఎప్పుడూ గొప్పది, ఒక తరాన్ని ప్రభావితం చేయడానికి, ఒక యుగాన్ని నిర్మించడానికి. సో అలాంటి ప్రయత్నం మా మహర్షి, మా ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. తప్పకుండా ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారు. మట్టి విలువ తెలిసిన వాళ్ళు, అలాగే రైతు విలువ తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు కూడా దీన్ని బాగా ఆదరిస్తున్నారు, దీని నుంచి బోలెడంతో విలువని పొందుతున్నారు. ఇప్పుడు రాజీవ్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. సూపర్ స్టార్ మహేష్ బాబు గారి ఎపిక్ బ్లాక్ బస్టర్ మహర్షి సినిమాలో ఒక పాత్ర అయినందుకు, ఆ స్పేస్ క్రియేట్ చేసినందుకు వంశీపేడపల్లి గారికి, దిల్రాజు గారికి, అశ్విని దత్ గారికి, పివిపి గారికి, అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ ఎ నైస్ ఆపర్చునిటీ. ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే కూడా తడబడిపోతానేమో, పొరపాట్లు చేసేస్తానేమో, ఆ ఎంజాయ్మెంట్, ఆ సక్సెస్ని కొంచెం ఎంజాయ్ చేద్దామని. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీరందరూ చూసి ఎంత కమ్ముడిపోయారు అన్నారు ఈ సినిమాలో. నేను కథ కమ్ముడిపోయాను, వంశీపల్లి పైడిపల్లి గారి క్యారెక్టర్ కమ్ముడిపోయాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, అండ్ గురుస్వామి గారు మాట్లాడతారు. మీ మాటలు వినాలని ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారండి, ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళందరి మాటలు అప్పుడో ఇప్పుడో విన్నాము మేము, కానీ మీ మాటలు మాత్రం అక్కడ తెర మీదే విన్నాము, ఇప్పుడు మళ్ళీ విందాం అనుకుంటున్నాము. నా మాటలు వినడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు అందరి కృతజ్ఞతలు. నాకు వయసు వచ్చిద్దే కానీ ఈ సందర్భంలో మాటలు రాలేదు ఇంకా, కాబట్టి నా మాటల్లో తడబాటు ఉంటుంది, నా అడుగుల్లో తడబాటు పడ్డది. తప్పుటడుగులు వేస్తున్న పిల్లవాడిని ఎలా నడిపించారో అలా నడిపించారు మా డైరెక్టర్ గారు. అది అసలు నేను ఎక్కడున్నానో నాకు అర్థం కావట్లేదు. ఈ ప్రపంచం ఏంటో అసలు ఎప్పుడు ఊహించని ప్రపంచంలోకి వచ్చాను నేను. ఈ జీవితం నిజంగా ధన్యం. ఈ జీవితం ఇచ్చిన నా తల్లిదండ్రులకు, ఈ నట జీవితానికి ఒక గుర్తింపు కలిగించిన మా దర్శకులకు, నిర్మాతలకు,
నన్ను ప్రోత్సహించిన టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరికి జన్మత కృతజ్ఞుని. నిజంగా అసలు కెమెరా అంటే ఏమో తెలీదు. క్షమించండి సార్, టైం ఎక్కువ తీసుకుంటున్నాను నేనేమో, నన్ను క్షమించండి. కెమెరా అంటే నాకేం తెలియదు, ఆ కెమెరా ఎక్కడుంటుందో తెలియదు, ఎక్కడ నిలబడాలో తెలియదు. డైరెక్టర్ గారు ఏదో చెప్తున్నారు, ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో, నేను ఇక్కడ చూస్తే డైరెక్టర్ గారు ఇక్కడ ఉన్నారని చెప్పి నన్ను తిప్పి ఇటు మాట్లాడండి అని అన్నారు. తర్వాత ముఖ్యంగా సార్ రవి అన్న అని అంటారు అందరూ, మరి ఆయన పూర్తి పేరేంటో నాకు తెలియదు. రవి గారు డైరెక్టర్ గారి సూచనల ప్రకారం నన్ను చెయ్యి పట్టుకొని మీరు ఇలా నిలబడాలి, ఇలా చేయాలి, ఇక్కడ ఉండాలి అని చెప్పి చెయ్యి పట్టుకొని చూపించారండి. అలాగా చాలామంది టెక్నీషియన్స్ వాళ్ళందరూ నా కొరకు చాలా శ్రమపడ్డారు, వాళ్లకు కృతజ్ఞతలు. నా జన్మద కృతజ్ఞుడి నేను. ఇకపోతే నా జీవితం గురించి, నేను మామూలుగా ఒక సామాన్య కుటుంబంలో నుంచి వచ్చినవాడిని. మా తండ్రి గారు కూలి చేసేవాళ్ళు, ఆయన ఏదో కష్టపడి చదివిస్తే అవి పల్లెటూళ్ళు చదువుకొని ఉంటుందంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించగలిగాను. మాది పెద్ద కుటుంబం, ఆ కుటుంబ వాతావరణం నుంచి వచ్చిన వాడిని, చాలా కష్టపడ్డాను. తర్వాత ఉద్యోగం వచ్చింది, ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి ఇంటికి వస్తే ఏం వినాల్సి వస్తుందో అన్న బాధలు అవి మర్చిపోవటానికి నా జీవితాన్ని ఉద్యోగం చేస్తూ రిహార్సల్స్ వీటితో గడపడానికి డైవర్ట్ చేశాను. కాబట్టి ఆ విధంగా కొంచెం నటనలో ఆసక్తి కలిగి సోషల్ నాటకాలు ఒరిజినల్గా నేను స్టేజ్ ఆర్టిస్ట్ని అయ్యాను. కర్నూలులో మాది విజేత ఆర్ట్స్ అన్నది, అందులో నేను ఒక సభ్యుణ్ణి. తర్వాత ఆ విధంగా నటనపై ఆసక్తి కలిగింది. దాని ప్రత్యేకంగా తర్వాత స్టేజ్ ఇప్పుడు కొద్ది కొద్దిగా తగ్గుతూ ఉంది. ఇప్పుడు ఈ లఘు చిత్రాలు, షార్ట్ ఫిల్మ్స్ పైన బాగా ఎంథూజియాస్టిక్గా చిన్న యంగ్స్టర్స్ చేస్తున్నారు. ఆ విధంగా ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీశారు కర్నూలులో నాతో. ఆ షార్ట్ ఫిలింను మా డైరెక్టర్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్ గారు, కో డైరెక్టర్ గారు చూసి నన్ను పిలిపించటం, ఈ అవకాశం ఇవ్వటం, అదంత దైవ సంకల్పం. కాబట్టి సార్ ఎక్కువగా మాట్లాడలేను. నేను ఈ జీవితం నేను ఎప్పుడు ఊహించలేని, అసలు మహేష్ బాబు గారి గురించి పిల్లలు చెప్పుకుంటుండే వాళ్ళు, ఆయన ఒక పెద్ద నటుడు ఆయన చెప్పదగితే, ఆయనతో నువ్వు నటన చేయటం ఏంటయ్యా, ఆయన పక్కన నిలబడడానికి అర్హత లేదు అన్నారు. అలాంటి ఈ జీవితాన్ని ఇచ్చిన సార్ మీకు ధన్యవాదాలు సార్. నేను మర్చిపోలేనండి జీవితం. లేదు నిజంగా మహేష్ బాబు గారు ఒక సీన్లో కూర్చున్నారు, ఆ సీన్లో అట్లే చూస్తూ ఉండాలి, కళ్ళల్లో కళ్ళు పెట్టి అట్లే చూశారండి. ఆ అనుభూతి నేను ఊహించలేను, వర్ణించలేను, మాటలు రావట్లేదు అందుకే. కాబట్టి సార్ మీకు జన్మత నేను రుణపడి ఉంటాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్కు, అందరికీ ఇందులో నటించిన నటులకు, టెక్నీషియన్స్కు ముఖ్యంగా సార్, నాకు ఏమీ తెలియని వాడిని నన్ను నడిపించారు, ప్రోత్సహించారు, వాళ్ళందరికీ మరీ మరీ కృతజ్ఞత తెలుపుతూ సార్ నన్ను ప్రోత్సహించిన మీకు, నేను వయసులో పెద్దవాడిని అవ్వచ్చు కానీ మీ టాలెంట్ మీరు చూపించిన ఘనతకు పాదాభివందనాలు. థ్యాంక్ యూ అని అండా. థ్యాంక్ యూ సార్. గురుస్వామి గారు మీ మాటలతో మా కళ్ళు చెమ్మగిలేలాగా చేశారు. ఈరోజు మీరు పొందినటువంటి అనుభూతి ఏదైతే ఉందో నటించి, నాకు తెలిసి మీలాగా మీరు చేసినటువంటి పాత్రలో ఉండేటువంటి ఆ రైతులు ఈ చిత్రాన్ని చూసినప్పుడు వాళ్ళు అదే అనుభూతికి లోనయ్యి ఉంటారని నేను చెప్పగలను ఖచ్చితంగా. ఏయ్, టీచర్ పర్మిషన్ లేకుండా ఇద్దరు స్టూడెంట్స్ లోపలికి వచ్చారు. ఎవరది? మెల్లిగా సైలెంట్గా వచ్చి కూర్చున్నారు. ఏయ్, 6,000 crores ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ? పృథ్వీ గారు, ఇప్పటి నుంచి 30 ఇయర్స్ ఇండస్ట్రీ నుంచి మీరు 6,000 crores వచ్చారండి. అబ్బా, వాట్ ఎ లీప్ అసలు సడన్గా. కమల్ కామరాజ్ గారు నమస్కారం అండి. నెక్స్ట్ టైం టీచర్ పర్మిషన్ తీసుకొని రావాలి. గురుస్వామి గారు ఇంకెవరి గురించి అయినా చెప్తారా? ఎవరు? ఏమన్నా చెప్తారా? మదర్ గారు, మీ మదర్ గారు అనుకుంటాను. మదర్ వచ్చారంటే నా మిస్సెస్ అమ్మ వచ్చినారు. అలాగేనండి. అమ్మలందరికీ, బంగారు తల్లులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. అమ్మ మీకే.
దేవిశ్రీ ప్రసాద్ గారికి స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. చూసారు ఎంత మంచి స్టూడెంటో, అది మా రాక్ స్టార్ డిఎస్పి గారికి, హూ నోస్ ద సోల్ ఆఫ్ మ్యూజిక్ టు టచ్ ద సోల్ ఆఫ్ పీపుల్. మా దేవిశ్రీ ప్రసాద్ గారికి సాదర స్వాగతం పలుకుతూ హార్టీ కంగ్రాచులేషన్స్ దేవి గారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఈరోజు చూస్తుంటే ప్రొడ్యూసర్ల మొహాలన్నీ ఇంకా బాగా వెలిగిపోతున్నాయి. ఆడవాళ్ళు ఫేషియల్ చేసుకుంటే ఎలా వెలుగుతుందో ఆ రేంజ్లో. మహేష్ బాబు గారి గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, ఆయన ఎదురుగా నించుంటే ఆ వెలుగు ద్వారా మనకు కూడా వెలుగు వస్తుంది. నెక్స్ట్ మా హరి గారు మాట్లాడతారు, రైటర్ హరి గారు. మీరు బాగా రాసినందుకు మైక్ ఈల వేసింది. ఇండస్ట్రీలో గుర్తింపు రావడం, మన పోరాటం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. గుర్తింపు రావడం చాలా కష్టం. అలాంటిది రాజుగారి బ్యానర్లో ట్రావెల్ 10 ఏళ్ళ క్రితం స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి ఒక రైటర్గా చాలా కంఫర్ట్గా జర్నీ చేస్తున్నాను. అనుకోకుండా వంశీ గారితో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక చిన్న ఆలోచనని వంశీ గారితో షేర్ చేసుకోవడం, దాన్ని ఆయన మహేష్ బాబు గారు లాంటి పెద్ద ఆర్టిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని ఇంత మంచి సినిమా చేయడం, నాకు వచ్చిన ఈ గుర్తింపు వీళ్ళందరి సహకారంతో రావడం వల్ల చాలా ఆనందంగా ఉంది. ఈ జర్నీ 9th May రోజు స్టార్ట్ అయింది. జన పబ్లిక్ అంతా కూడా ఆ మహర్షి క్యారెక్టర్ని, అయితే రిషి క్యారెక్టర్ని ఏదైతే ఎంజాయ్ చేస్తున్నారో దానివల్ల ఇంకో మెట్టు ఎదిగిన ఆనందం కలుగుతోంది. ఇలాంటి సినిమా ద్వారా ఒక మంచి రైటర్గా నాకు గుర్తింపు రావడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ మహేష్ గారు, రిషి క్యారెక్టర్ని ఈ లెవెల్కి తీసుకురావాలిగలిగామంటే అది మహేష్ గారి సపోర్ట్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ హరి గారు. నిజంగానే డైలాగులు అన్నీ కూడా చాలా కాలాల పాటు మనకి గుర్తుండిపోయేలాగా ఉన్నాయి. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది, రైతు ఏడిస్తే దేశం బాగుంటుందా ఒక్కసారి అందరం ఆలోచించాలి. అండ్ ఇప్పుడు కమల్ కామరాజ్ గారు మాట్లాడతారు. ఇంకా అలాగే చదువుతున్నారండి మీరు? ఐ యు ప్రిపేరింగ్? రియల్ లైఫ్లో అలా చదివారా మీరు ఎప్పుడైనా, అలా 100% రావాలి మార్క్స్ అని? హౌ వేర్ యూ యాజ్ అ స్టూడెంట్? ఎంత చదివినా మహేష్ గారు లాగా అంటే అంత టాపర్ ఎదురుగుండా ఉంటే ఎలాగైనా కొంచెం మనకు వస్తుంది. సో అలా ఇట్స్ బీన్, అంటే ఆయన చదువుకుంటున్నప్పుడు ఆయన ఉన్నప్పుడు జనరల్ ఫస్ట్ మహేష్ బాబు గారితో చేయాలన్నప్పుడు ఐ డోంట్ నో ఇఫ్ అంటే వంశీ గారు గుర్తుపెట్టలేదు, బట్ ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ ఆయనతోనే ఆయన ముందు కూర్చొని ఆయనకి ఎదురుగుండా ఒక అంటే ఆయన ఎదురిస్తూ ఒక చిన్న డైలాగ్ చెప్పాలి. అండ్ ఐ కుడెంట్ టెల్, ఐ జస్ట్ కుడ్ జస్ట్ నేను ఎదిరించనండి అని చెప్పేశారా? నాకు అవ్వలేదు అది. ఐ కుడెంట్, నాకు అంటే క్లాస్లో బాగా చదువుకున్న వాళ్ళు లేకపోతే బాగా టాప్లో ఉన్న వాళ్ళు ఉంటే మనకి ఎంత ప్రిపేర్ అయినా అండర్ ప్రిపేర్డ్గానే ఉంటాం. అదేంటో మనకి మన నెత్తిన అది వచ్చి పడుతుంది. సో అలా వచ్చి పడింది. అండ్ హీ జస్ట్ లుక్ లైక్ అ స్టూడెంట్, హీ వాజ్ లైక్ ఫెంటాస్టిక్. అండ్ ఆయన్ని చూస్తూ నేను డైలాగ్ చెప్పాలి ఇప్పుడు ఏంచి అనేది మర్చిపోయి ఐ వాజ్ జస్ట్ వండరింగ్ వెదర్ దిస్ ఇస్ ట్రూ ఆర్ నాట్ అండ్ ఇట్ రియల్లీ హ్యాపెన్ టు మీ. అంటే అందరూ జనరల్గా ఏదైనా చెప్తుండొచ్చేమో, బట్ అమ్మాయిలకి ఎక్కువ మందికి అవుతుండొచ్చు, నాకు మాత్రం ఇది నిజంగా జరిగింది. అండ్ ఐ కుడెంట్ బిలీవ్ మై సెల్ఫ్ దట్ ఐ వాజ్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఐ వాజ్ సపోజ్ టు. అండ్ ఒకసారి అలా కొట్టుకొని అరే వచ్చింది ఒక ఛాన్స్ రా, చాలా రోజుల తర్వాత సరిగ్గా కూర్చొని ఒక చిన్న డైలాగ్ చెప్పరా బాబు అని చెప్పి మళ్ళీ ఐ హ్యాడ్ టు టేక్ అ బ్రీత్ అండ్ డూ దాట్. అండ్ ఆల్ త్రూ వంశీ గారు కానీ లేకపోతే మహేష్ గారు కానీ ఇచ్చిన అంటే ఇన్స్పైరింగ్ సపోర్ట్, అంటే ఇట్స్ మోర్ లైక్ ఒక్క గుక్క తిప్పుకోకుండా వెన్ యూ వాంట్ టు టెల్ సంథింగ్ యూ నీడ్ సమ్వన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ హూ కెన్ ఇన్స్పైర్ యూ సో మచ్. అండ్ the number of times he used to do ante encode cheddam one more antunte idi enti manam edana examination hall lo kuchunnam ani ippudiki when I am talking I still have ante I have sweat over my forearms, which just shows that's the kind of dedication that's brought on the table. Ante oka maharshi ane cinema oka generally inko cinema ala chesesi
మళ్ళీ డేట్స్ ఇంకొక సినిమానికి ఇచ్చేసి అలా వెళ్ళిపోతూ ఉంటాం. అంటే మన జర్నీ ఏంటో చూడు తెలియకుండా అలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. కానీ కొన్ని కొన్ని సినిమాలు, మహర్షి లాంటి సినిమాలు వచ్చినప్పుడు ఆ జర్నీకి ఒక అంటే ఒక మైల్ స్టోన్ లాగా ఒకటి పడుతుంది, అండ్ దెన్ యూ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్. అలాంటి మైల్ స్టోన్స్ అరుదుగా వస్తాయి ఒక యాక్టర్కి, అండ్ దిస్ వాజ్ మై మైల్ స్టోన్. అంటే ఒక ఒక యాక్టర్గా ఒక గుర్తింపు, అంటే ఎవ్రీ టైమ్ ఐఎమ్ ఓపెనింగ్ మై ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఆర్ థింగ్స్ దాట్ అండ్ ఐ సీ హలో ఒక టాప్ ర్యాంకర్, హలో టాప్ ర్యాంకర్ అని ఇటు కొడుతూనే ఉంటారు. సో ఆ వీడియో మరీ వీడియో తీసి మరీ పోస్ట్ చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ సంథింగ్ వెరీ వెరీ రిమార్కబుల్ అండ్ ఐ నెవర్ ఫర్గెట్ దిస్ జర్నీ. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే మదర్స్ డే థ్యాంక్ యూ అమ్మ. అంటే నేను అసలు సినిమాలో ఎలా వస్తాను ఏంటి అని అసలు ఎవరికి తెలీదు, అలా జర్నీ స్టార్ట్ చేసి అలా వచ్చేసాను. అండ్ ఐ వాజ్ ఆర్ట్ డిపార్ట్మెంట్లో చేరి ఏదో రైటింగ్ చేసుకుంటా, మెల్లిగా స్మాల్ స్మాల్ స్టెప్స్ వేసుకుంటా. అండ్ ఒకనొక టైంలో సడన్గా శేఖర్ గారు అలా హీరో అనేటప్పటికీ ఓకే ఏదో లైఫ్ ఏదో ముందుకెళ్ళిపోతుంది అనే టైంలో ఐ హ్యాడ్ మై ఓన్ ఫెయిలియర్స్ అండ్ మళ్ళీ సినిమాలు వదిలేసి మళ్ళీ ఏదో ఆర్కిటెక్చర్ చేసుకుంటూ వెళ్తుంటే మా అమ్మ నింది, నేను ఇంక సినిమాలు చూడను రా, నువ్వు సినిమాలు చేస్తే చూస్తాను, ఏదో ఊరికే అనింది అనుకున్నా, నిజంగానే సినిమాలు చూడడం మానేసింది. సో థ్యాంక్స్ అమ్మా. ఐ థింక్ రియలీ మా అమ్మ సినిమా చూడను అన్నప్పుడు రియలీ ఐ యూస్ టు ఫీల్ దట్ అరే ఏంటి నేను నా జర్నీలో ఆగిపోతున్నానా. అంటే యూ షుడ్ నాట్ స్టాప్, కామాస్ ఉంటాయి అంటారు కదా ఫుల్ స్టాప్ పెట్టుకోండి, సక్సెస్ అయిన తర్వాత ఫుల్ స్టాప్ పెట్టడం కాదు, సక్సెస్ అవ్వముందు ఫుల్ స్టాప్ పెట్టడం ఏంటి. సో చాలామంది సక్సెస్ అవ్వకముందే ఫుల్ స్టాప్ పెడుతుంటారు. ఐ వుడ్ సే దట్ మహర్షి హెస్ బీన్ రియలీ ఇన్స్పైరింగ్ ఫర్ మెనీ అండ్ ఫర్ మీ వైల్ ఐ వాజ్ షూటింగ్. అండ్ ఐ వుడ్ సే దట్ నాకు అంటే ఆ ఎగ్జాంపుల్కి మా అమ్మ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను దట్ డోంట్ గివ్ అప్, యు కీప్ డూయింగ్ వాట్ యుర్ డూయింగ్ అండ్ ఐ థింక్ అక్కడే సక్సెస్ ఉంది. If you are still continuing doing what you were doing with the same dedication and passion, I think ekkado oka chota oka vamsi padipella antulu untaru o chinna cheyi esi ila paiki raaran gunjutaru. I still remember the time when he just called me and sat me and said ee character nu chestunav ani, and it's been one of my most memorable and remarkable. And I think aa maharshi ane journey nunchi mundukeltu I will not want to give up again. So thank you so much for giving me this breather and a life that I'll cherish for my life. Thank you so much. Thank you Kamal Kamraj garu, that was very emotional. Prithvi garu, Prithvi garu maatlu vindamu ayaniki 6000 kotla sangathi telisindo ledho kanukundam, telisindi ante pettubadi ekkada pedutunnaru enti asa danigana mundu titlu padniyandi endukante monadu varuku polachilo field lo scene untadi రైతుల గురించి మాట్లాడతారు, అది నిజంగా కాకినాడలో మేము సినిమా చూస్తుంటే కళ్ళంట నీళ్ళు పెట్టుకున్నారండి మేము ప్రేక్షకులతో పాటు మా మేనమామల ముగ్గురు. ఇప్పటికైనా నీకు బుద్ధి వచ్చిందిరా, దానికి వెనకాల కారణం ఏంటంటే మా అమ్మగారిది ఒక 9 ఎకరాల పొలం ఉందండి, అది అమ్మేసి ఇక్కడ ఏదో కొనుక్కోవచ్చని నా ఐడియా. అరే మహేష్ బాబు గారు చెప్తే నీకు అర్థమైంది. ఇప్పుడు మీకు ఒక నెల శాలరీ రాకపోతే ఏం చేస్తారంటే నా సేవింగ్స్లో తీసి ఖర్చు పెట్టుకుంటాను, ఈ ఉద్యోగం పోతే అంటే ఇంకోటి ఎదుర్కొంటాను. ఇంత సింపుల్గా చెప్పేవరా నువ్వు, తర్వాత డైలాగ్ ఏమో చెతక్కుటే ఏడైనా అన్నాడు. థియేటర్లో అండి, థియేటర్లో చాలా రోజుల తర్వాత ఒక సినిమాకి డైలాగ్స్ బయటకు వచ్చి చెప్తున్నారు అద్భుతంగా. రైతులైతే నిజంగా 20% అని అంటారు కానీ 20% 100% చేంజ్ వచ్చిందండి వాళ్ళకి. ఆదాయం వచ్చినా ఏదో సునామీ లాంటి తుఫాన్లు వచ్చినా ఏ వచ్చినా మళ్ళీ పంట వేస్తాడు. అది ఆ రైతు యొక్క గొప్పతనం ఈ సినిమాలో మహేష్ బాబు గారు 100% మా వంశీ పైడిపల్లి గారు అద్భుతంగా ఉంచారని చెప్పి ఆ రోజే చెప్పాం ఆ సీన్ చేస్తున్నప్పుడు. ఇంతకీ ఏం చేశారు మీరు మళ్ళీ ఇప్పుడు అమ్మట్లేదు ఏ లేదండి మాకు అది కావాలి లేదండి మహర్షి ద్వారా ఒక బుద్ధి వచ్చిందన్నమాట. రైతులంటే ఒక శ్రద్ధ పెరిగింది, గౌరవం పెరిగింది. సో సినిమా ఫస్ట్ డే క్రాస్ రోడ్స్లో చూసామండి, చూసినప్పుడు ఇమీడియట్ డైరెక్టర్ గారికి ఫోన్ చేసి అద్భుతం సార్ సినిమా సూపర్ డూపర్ హిట్ అని. నాకు దీంట్లో ఒక స్వార్థం ఉంది, మహేష్ బాబు గారితో ఏది ఒక సీన్ చేసిన సినిమా సూపర్ హిట్, దూకుడు చేసాం హిట్టు, భరత్ అని నేను హిట్టు, నెక్స్ట్ ఇది పెద్ద హిట్టు. దిల్రాజు గారు గుర్తుపెట్టుకుని డైరెక్టర్ గారు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కదండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉండాలి క్యారెక్టర్ అది. ఇంకొకటి
నాకు నిన్న రాత్రి నాకు ఫోన్ చేయలేదండి, పొద్దున్నే రాజమండ్రి నుంచి వచ్చాను నేను. దిగంగానే ఏమండే 6 కోట్లు ఎక్కడికి పోతున్నారండి ఎయిర్పోర్ట్లో? 6,000 కోట్లు నిజంగా మా జర్నలిస్ట్ మిత్రులందరూ ఆనందపడాలి, ఎందుకంటే అది ఎవరినే ఉద్దేశించి పెట్టలేదు, అది న్యూస్100, నిజమైన న్యూస్. స్టేట్యూన్ ఎక్కడికి మారొద్దు, ఎప్పటికప్పుడు వేడివేడి వార్తలు అంటాడు. సో నిజంగా మా బాగా డైరెక్టర్ గారికి ఇప్పుడు వాయస్సు ఓపెన్ అయింది. ఆ వాయస్సు మరి ఆయన నిజంగా చాలా పెద్ద మనసు చేసుకుని నిదానంగా చెప్పండి అన్నారు. సో సినిమా చూస్తే నాకు తెలిసి ప్రతి హీరో ఒక ఇలాంటి ఒక ఓరియంటెడ్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చేస్తే నిజంగా సొసైటీకి చాలా బాగుంటుందని నా ఫీలింగ్ కాదు, అందరి ఫీలింగ్ అదేనండి. ఈ సినిమాలో ఎందుకంటే మహేష్ బాబు గారు ఎంత హ్యాండ్సమ్గా ఉంటారో చెప్పక్కర్లేదు, కానీ బట్ ఇక్కడ 3 క్యారెక్టర్లు అద్భుతంగా చేశారు. సో అలాగే ఈ సినిమా విజయంలో మేము కూడా 1% ఉన్నందుకు, ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క మేనరిజం ప్రతి సినిమాలో ఉన్నట్టే 6,000 కోట్లు అన్నారు. ఒక జర్నలిస్ట్ మిత్రుడు అంటుంటాడు, నేను చనిపోయాక నీతి నిజాయితీ ఏదైనా ఉందంటే అది రేపు నేనే అని, ఆయన పేరు అనవసరం. అలాగే రిషి కుమార్ తెలుగు రాష్ట్రాల్లో 6,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి వస్తున్నాడు, న్యూస్100 నిజమైన న్యూస్ అంటే అదేంటని అలా చెప్పే ఉంటాడు. డైరెక్టర్ గారు విజన్ ఎంత కామెడీ పండించారంటే, ఒరే తెలిసి చెప్తే న్యూస్, తెలిసి తెలియ చెప్తే బ్రేకింగ్ న్యూస్. ఒకవేళ రిషి కుమార్ గారు పెట్టుబడి పెట్టారనుకో ముందే మనం చెప్పామని చెప్తాం, పెట్టలేదనుకో అతని మీద మనం ఒక ఆర్టికల్ వేస్తాం, మనల్ని అడిగేవాడే ఎవరు, విఆర్ సిన్సియర్ ఇక్కడ. అలాగా దిల్రాజు గారు నాకు ఆ 2 సీన్లు చాలండి సినిమాలో, బ్రహ్మాండంగా నాకు అవకాశం ఇచ్చారు. అలాగే ఒక డైలాగ్ చెప్తున్నప్పుడు డైలాగు ఆ ముందు ఆర్టిస్ట్ సరిగా చెప్పకపోవటంలో ఆ టేకులు అయ్యి నా డైలాగ్ మర్చిపోయాయి. అంటే ఇప్పుడు మేము పంచలిప్పేసి పొలాల దగ్గర వ్యవసాయం చేయమంటారా ఆ రోజండి డైలాగ్ అండి. అలాగా మొత్తం సినిమా అంతా అద్భుతంగా ఉంది. అలాగే హీరో గారితో పాటు పక్కన మా నరేష్ గారు ఆ గడ్డం పెట్టుకున్నట్టు ఎవరో అనుకున్నా ఫస్ట్, నేనండి సినిమా కోసం. అలాగే రాజీవ్ గారు కానీ, పోసాని గారు కానీ, శ్రీనివాసరెడ్డి గారు కానీ, ఇతర నటీనటులు కానీ అద్భుతంగా వారి వారి క్యారెక్టర్లు, డైరెక్టర్ గారు బాగా దాన్ని డిజైన్ చేశారు. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ, మా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, హీరో గారికి, అందరికీ పేరు పేరుని కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. బాగుంది పృథ్వీ గారు, మీరు చక్కగా మాట్లాడారు కదా. ఇప్పుడు దీని మీద యూట్యూబ్లో థంబ్నెయిల్ ఏముంటుందో తెలుసా? జర్నలిస్టుల గురించి పచ్చి నిజాలు చెప్పిన పృథ్వీ. కూర్చోండి. యుగంధర్ గారు, నేను విజువల్ ఎఫెక్ట్స్ చేస్తాను, పెద్దగా మాట్లాడడం రాదు. బట్ దెన్ ఈ సినిమాని హిట్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ప్రొడ్యూసర్ గారికి, దిల్రాజు గారికి, అశ్విని దత్ గారికి, యూనో ఈ మూవీని ప్రొడ్యూస్ చేసినందుకు. అండ్ అలాగే విజువల్ ఎఫెక్ట్స్ గురించి ఎక్కువ మంది తెలియదు కాబట్టి నేను ఇక్కడ చెప్తున్నాను, ఆపర్చునిటీ తీసుకుని. దీనికోసం 96 మినిట్స్ విజువల్ ఎఫెక్ట్స్ చేస్తాం అన్నమాట. 10 స్టూడియోస్ వర్క్ చేసాయి, మోర్ దాన్ 500 పీపుల్ వర్క్ చేశారు. సో సినిమా సెట్లో చేసే కష్టం అందరికి తెలుస్తుంది, ఎవరేం చేస్తున్నారు అందరికి తెలుస్తుంది. బట్ విజువల్ ఎఫెక్ట్స్ వాళ్ళు చేసే వాళ్ళ కష్టం ఎవరికి తెలియదు అన్నమాట. రాత్రి పగలు చాలా కష్టపడి చేస్తారు. సో వాళ్ళందరికీ, అందరి స్టూడియోస్కిను, అందరి ఆర్టిస్టులకి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈ సినిమా విత్తనం వేసిన వంశీకి అండ్ హరి గారికి, సోల్మన్కి, వాళ్ళకు కూడా చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ మహేష్ బాబు గారితో నేను లాస్ట్ 20 ఇయర్స్ నుంచే చేస్తున్నాను, ప్రతిసారి నన్ను చాలా ఎంకరేజ్ చేస్తూ వచ్చారు, ఆయనకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ. మిగిలిన అందరికి కూడా థ్యాంక్ యూ. కాదు మాట్లాడడం రాదు రాదు అంటూనే బోలెడన్ని మాట్లాడేసి విత్తనం వేసిన వంశీ గారని కరెక్ట్గా మహర్షి సినిమా గురించి కనెక్ట్ చేసి పంట బాగా పండించిన యుగంధర్ గారికి, నేను యాంకర్ని, నాకు విజువల్ ఎఫెక్ట్స్ గురించి పెద్దగా తెలియదు. పోసాని గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈ సినిమా మహేష్ బాబు గారి కెరీర్లో హైయెస్ట్ కలెక్షన్ ఫిల్మ్ ఇదే అవ్వచ్చు, అంత మంచి హిట్ అయింది సినిమా. ఈ సినిమా ద్వారా ఒకడైతే జనంగా చెప్పదలుచుకున్నా, డైరెక్టర్ వంశీ, ఇక నువ్వు తెలుగు సినిమాలు తీయొద్దు, హాలీవుడ్ ఫిల్మ్స్ తీ. ఏమండి మరి నా ప్రీ రిలీజ్ ఈవెంట్లు? మనం కూడా హాలీవుడ్ వెళ్దాం. నేను వంశీ ఫిల్మ్స్ చాలా చూసా,
ఎలాంటి కథ అయినా ఆ కథకు తగ్గట్టుగానే సినిమా తీస్తూ తనకంటూ ఒక స్టైల్ ఉంటుంది టేకింగ్లో, అంటే ఎప్పుడు క్లియర్గా జర్క్ లేకుండా చాలా అందంగా ఉంటుంది ఆయన ప్రతి ఫిల్మ్ చూడండి. మనం అనుకుంటాం ఫోటోగ్రఫీ గొప్పతనం అనుకుంటాం, కాదు, ఇతనే స్టైల్గా ఫ్రేమ్ చేస్తూ ఉంటాడు వంశీ. ఈ సినిమాలో మహేష్ బాబుని ఎవరైనా చూస్తే, మహేష్ బాబు నేను ఆడపిల్లగా పుడితే నువ్వు పెళ్లి చేసుకునే వరకు నేను వెంట పడుతుండేవాడిని. ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకున్నా కనీసం నన్ను ఎక్కడైనా ఒక ప్లేస్ పెట్టండి, నాకు నాకు ఒక చిన్న ప్లేస్ ఇవ్వండి, మిమ్మల్ని చూసుకుంటూ బతుకుతాను, పిల్లలేకపోయినా పర్వాలేదు. నిజంగా ఈ సినిమాలో అంత అందంగా ఉన్నాడు, మగాళ్ళకి జలసీకి ఉంటుంది కదా, ఆయనలాగా అంత అందంగా లేను, ఆయనలాగా మంచి ముక్కు లేదు, ఆయనలాగా మంచి లాఫింగ్ లేదు. ఇవన్నీ ఇంటికి వెళ్తేయాలంటే పెళ్ళాలు మన్నం కూరాక చూస్తుంటారు. ఎందుకు మహేష్ బాబు అంత అందంగా పుట్టారు, మీరు ఎందుకు ఇలా పుట్టారు, ఇవి నేను చెప్పిన మాటలు కాదు. ఈ సినిమా తర్వాత బాబు పేపర్లో టీవీలో వేశారు. ఈ సినిమా చూసి హీరోయిన్ చాలా ఇబ్బంది పడింది మహేష్ బాబు పక్కన. మహేష్ బాబు చాలా అందంగా ఉండేవరకు ఆమె కనపడలేదు. బాబు ఇది వాస్తవం రాశారు, ప్రామిస్. నేను అది రాయబడి ధైర్యంగా నా మనసులో మాటలు బయట చెప్పా, నేను ఆడపిల్లైతే ఎంత బాగుండేదని. ముఖ్యంగా చెప్పదలుచుకుంది దిల్రాజు గారి గురించి. ఈ రోజుల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఆల్మోస్ట్ సగం వరకు బతికిస్తుంది దిల్రాజు గారి బ్యానరే నేను గర్వంగా చెప్పగలను. ఎందుకంటే అందరూ 2 ఇయర్స్కో సినిమా, 1.5 ఇయర్స్కో సినిమా తీస్తుంటే పెద్ద హీరో సినిమాలు మ్యాక్సిమం 10 వస్తాయి సంవత్సరానికి. కానీ ఇండస్ట్రీలో కొన్ని వేల మంది ఉన్నారు. దిల్రాజు గారు పెద్ద హీరో సినిమాని ఎంత ప్రేమిస్తారో, చిన్న సినిమా అయినా సరే కృష్ణాష్టమి లాంటి చాలా చిన్న సునీల్ హీరోని పెట్టి కూడా అంతే ప్రేమగా అంతే ఖర్చుతో సినిమా తీస్తారు. దీనివల్ల ఏంటంటే ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్లు, టెక్నీషియన్లు, ఆర్టిస్టులు, చివరికి కారు డ్రైవర్లతో సహా రాజుగారు మీ పేరు మీద బతుకుతున్నారు. గ్రేట్ టు యూ. ఒకప్పుడు నేను మద్రాసులో ఉన్నప్పుడు వన్ ఆఫ్ ద టాప్ బ్యానరు అశ్విని దత్ గారిది ఫస్ట్ ఫిల్మ్, ఎదురులేని మనిషి ఎన్టీ రామారావు గారిది. మళ్ళీ మహేష్ బాబు గారు హీరోగా ఫస్ట్ ఫిల్ము అన్న మీరే తీశారు, రాజకుమారుడు, చాలా పెద్ద బ్యానరు. ఇప్పుడు కూడా మళ్ళీ అలాగే సినిమాలు తీయాలని ఎందుకు మధ్యలో మీరు బ్రేక్ ఇచ్చారు? అలాగే దిల్రాజు గారు ఎలాగుంటారో రైట్ హ్యాండ్గా మీరు కూడా లెఫ్ట్ హ్యాండ్గా ఉండి, లెఫ్ట్ రైట్గా ఉండి తెలుగు ఇండస్ట్రీకి మీరు మళ్ళీ ఊపిరిపోయండి. చాలామంది, వందల మంది కాదు వేల మంది మీ వల్ల బతుకుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ పొసాని గారు, థ్యాంక్ యూ. శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడతారు. ఆ గేమింగ్ గురించి ఏం ఆలోచించారు, గేమింగ్ గురించి ఏం ఆలోచించారు? నిజంగా వంశీ గారు చాలా మంచి థాట్ అండి. ఎందుకంటే పిల్లలకి గేమింగ్లో అన్ని వైలెంట్ గేములు వస్తున్న ఈ టైంలో ఒక్కసారి పిల్లలు పెద్దలు అందరూ థియేటర్లో ఉన్నప్పుడు హ్యుమానిటీ గురించి గేములు పెట్టండి అయ్యా అని మంచి థాట్ ఇచ్చారండి. ఇది తప్పకుండా ఏ మహానుభావుడో విని ఇది బయటికి రావాలని మా లాంటి తల్లులు అందరం కోరుకుంటున్నాం. వీ రియలీ వాంట్ గేమ్స్ లైక్ దాట్. యా యా చెప్పండి పిఏ గారు. మరి ఆ మూలకెళ్ళి ఆయన ఒళ్ళో కూర్చుంటారేంటండి, ఇటండి మీరు. హరి, మీరు అవుట్స్కర్ట్స్లో ఉన్నారు, రండి. అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్ వద్దు, ఇన్స్టాండింగ్ పర్ఫార్మెన్స్ రండి. సభకి నమస్కారం. ఏంటి మహేష్ బాబు గారి గురించి భయపడుతున్నారా? మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. మేడం, హ్యుమానిటీ ఉన్న గేమ్ అంటే స్టేజ్ మీద మీరు అప్పుడప్పుడు మమ్మల్ని ఆడుకునే దాంట్లో కూడా ఆ చిన్న హ్యుమానిటీ చాలా బాగుంటుంది. ఇంత మంచి సినిమాలో నేను యాక్ట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎయిర్పోర్ట్లో రిషి గారు రిసీవ్ చేసుకొని మహర్షిగా ఆయన ఎయిర్పోర్ట్లో దింపి పంపించి ఇంక ఉద్యోగం వద్దు, చేస్తే అలాంటి వాడి దగ్గర చేయాలని రిజైన్ చేద్దామని వెళ్తాను టైంలో ఫోన్ వచ్చింది, ఆయన వెనక్కి వచ్చాడు అనగానే మళ్ళీ అదే ఆనందంతో వచ్చి ఆనందం ఇలా సక్సెస్ మీట్లో మీతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్, నాకు మంచి అవకాశం ఇచ్చారు. ప్రొడ్యూసర్స్లు మీకు కూడా చాలా థ్యాంక్స్ సార్, మంచి డబ్బులు ఇచ్చారు. మహేష్ ఇచ్చినట్టే, మీరు మాట ఇచ్చారంటే ఇచ్చినట్టే సార్.
మహేష్ బాబు గారితో ఆ సెట్లో యాక్ట్ చేస్తుంటే ఏదో ఒక ఇంగ్లీష్ హీరో ఆ జనాల మధ్య కోటి గారు కూడా చాలాసార్లు చెప్పాను, ఒకసారి చూడన్న సైడ్ నుంచి చూడ ఈ హీరో అసలు ఏంటో అందం. సినిమా అంతా ఆయన పక్కన ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి అంత అదృష్టం ఉండాలిరా నీకు మహేష్ బాబు గారితో సెకండ్ హాఫ్ అంతా సినిమా, నిజంగా చాలా అదృష్టం. చాలా మంచి వేషం సార్, మీతో యాక్ట్ చేసిన టైంలో మన మధ్య జరిగిన హాస్య సన్నివేశాలన్నీ గుర్తుపెట్టుకోవాలి చాలా ఆనందం. నీ వెనకాలంట రైలు అసలు దరదరదరలు అడిచేస్తుందనంట సార్, ప్రతిసారి అసలు మామూలుగా లేదా నువ్వు అసలు వెనకాల అసలు అనగానే ఓహో కొంచెం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వటం. చాలా ఫన్నీగా జరిగింది షూటింగ్ అంతా, మంచి మెమరీ. ఇంత మంచి సినిమాలో నేనున్నందుకు చాలా గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ గారు మాట్లాడతారు. థ్యాంక్స్ అమ్మ. పాత్రికే మిత్రులందరికీ, ఈరోజు ఈ సెన్సేషన్ హిట్ ముఖ్య కారకుడు సూపర్ స్టార్ మహేష్ బాబుకి, మా దర్శకుడు పైడిపల్లి వంశీ గారికి, ఒక్కసారి వెనక్కి దిగి చూస్తే కృష్ణ గారు సూపర్ హిట్లు అన్నీ ఈ రైతు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన సినిమాలే. నాకు ఎప్పుడు గుర్తుండిపోయే విషయం, నేను ఎప్పుడు కృష్ణ గారిని కలవడానికి వెళ్ళినా రెండు మూడు సార్లు నాగరత్నం గారిని కలిసేవాడిని. నాగరత్నం గారు వెంటనే చెప్పేది ఎప్పుడు ఒకటే, రైతులు ఎంత కష్టపడతారు, తను ఎంత కష్టపడింది, ఎన్ని రకాల పంటలు పండించారు అని. అలాంటి కుటుంబంలోంచి వచ్చిన మహేష్ బాబు కరెక్ట్గా తన 25వ సినిమాకి ఈ రైతులకు సంబంధించిన కథ పైడిపల్లి తీసుకురావటం, ఇవాళ చరిత్ర తిరగరాస్తున్న ఈ రికార్డ్ కలెక్షన్స్, దీనంతటికీ కారణం మహేష్ బాబు అండ్ వంశీ పైడిపల్లి. శ్రీమణి గారు అన్నట్టు ఎన్నో సినిమాలు హిట్లు అవుతాయి, కొన్ని సినిమాలే ఎంతో గౌరవాన్ని తీసుకొస్తాయి. నా అదృష్టానికి ఈ 9 రిలీజ్ చేసిన నా 3 సినిమాలు తెలుగు ఇండస్ట్రీకి ఎంతో గౌరవాన్ని తీసుకొచ్చాయి, వాళ్ళ చరిత్రలో మిగిలిపోయినాయి. చిరంజీవి గారికి కానీ, సావిత్రి గారికి కానీ, ఈరోజు మహేష్ బాబుకి కానీ. అందుకు నేను గర్వపడుతూ మరొకసారి వంశీ పైడిపల్లి గారికి, ఇక్కడ టెక్నీషియన్స్ అందరికీ, హరి గారికి, సాల్మన్ గారికి, కెమెరామెన్ మోహనన్ గారికి, అలాగే మా దేవి, ముఖ్యంగా నా ప్రియమిత్రుడు, నాకు ఎప్పుడూ దిల్ రాజును చూస్తే ఒకటే గుర్తు వస్తుంది, స్వర్గీయ రామానాయుడు గారు. ఇందాక ఆయన అన్నట్టు పెద్ద చిన్న ఏమీ లేదు, ఆయనకి కథ నచ్చితే వెంటనే పట్టాల మీదకి ఎక్కించి ఎన్నో సూపర్ హిట్లు, నిజంగా సంవత్సరానికి 7 తీసినా 8 తీసినా ఎంతో శ్రద్ధ. ఈ చిత్ర భారాన్ని చాలా ఘనంగా నిర్వర్తించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అశ్విని దత్ గారు. సినిమా మరింత కలెక్షన్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్వేస్ చిల్ కూల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు మాట్లాడతారు. చిల్ కూల్ రిలాక్స్డ్ హ్యాష్ ట్యాగ్ ఇంకా చాలా పెట్టచ్చు మనం దిల్ రాజు గారికి. స్పీచ్ కోసం చాలా వెయిటింగ్లో ఉన్నాడు. అందరికి నమస్కారం. ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో నేను కొంచెం చాలా ఎమోషనల్గా చాలా హైలో మాట్లాడాను. ఎందుకో ఈ సినిమా కథ విన్నప్పటి నుంచి ఆ నమ్మకమే ఆ రోజు అలా మాట్లాడిచ్చింది. దాని తర్వాత కొన్ని కామెంట్స్ కూడా విన్నాను, బట్ అది ఈరోజు ప్రూవ్ అయిపోయింది. నేను ఆ రోజు మాట్లాడింది నిజమైనందుకు చాలా గర్వంగా ఉంది. అంటే ఆనందం కాదు, ఇది ఆనందంకు మించింది ఈజ్ అ గర్వం. మహేష్ బాబు గారి 25th ఫిలిం ఇలా ఎపిక్ బ్లాక్ బాస్టర్ అవ్వడం, అండ్ దాంట్లో ఒక సక్సెస్ సినిమా అంటే చాలా కమర్షియల్ సినిమాలు పోకిర్ కావచ్చు, దూకుడు కావచ్చు, మహేష్ బాబు గారు ఎన్నో బ్లాక్ బస్టర్ చూశారు, కానీ 25th ఫిలింలో ఒక సొసైటీకి సంబంధించి ఈరోజు ఒక ఫార్మర్స్ గురించి తీసుకున్న కథ గురించి ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటే ఆనందం కంటే గొప్పది ఇంకేం లేదు. సో సార్, మీకు అనుకున్నట్టుగానే మనం అందరం అనుకున్నదే ఈరోజు అది చూస్తున్నాము. వంశీ కథ చెప్పినప్పటి నుంచి మీరు నమ్మారు, మేము నమ్మాము, ఈ సినిమా ఒక క్లాసిక్ సినిమా కాబోతుందని. నిజంగా ఈరోజు మన సినిమా క్లాసిక్ అయినందుకు హోల్ టీమ్ పేరు పేరున అందరికీ మీరు పడ్డ కష్టము, టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్ట్ కానీ మామూలుది కాదు, అండ్ మై ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ మేనేజర్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్,
ఆల్ అసిస్టెంట్ డైరెక్టర్స్, అసోసియేట్ డైరెక్టర్స్ ఒక్కొక్కరు వంశీ బెండు తీసేవాడు, అది మాకే తెలుసు. అందులో నేను ఒకరిని. వంశీ ఫోన్ కాల్ వస్తే నాకు టెన్షన్ వచ్చేసి అది ఇప్పుడు ఏమి వినాలో ఏంటో అని అది సపోర్ట్లు కొడుతున్నాడు దేవి. సో అల్టిమేట్ ఎంత కష్టపడ్డా ఆ సినిమా ఇలా గొప్ప విజయం సాధించినప్పుడే మాకు ఆనందం. సో ఈరోజు తెలుగు ప్రేక్షకులందరూ మా సినిమాని ఒక ఎపిక్ బ్లాక్ బాస్టర్ చేసి ఒక క్లాసిక్ చేస్తున్నందుకు ఇంకా ఇది ఎంత పెద్ద విజయం అవుద్దో మనం ఈరోజే దీనికి లైన్ లేదు. ఎందుకంటే సినిమా రిలీజ్ రోజు ఫస్ట్ నాకు ఒక కాల్ వచ్చింది లండన్ నుంచి 3:30, 3:35 ఎర్లీ మార్నింగ్. నిద్రలోనే ఉన్నాను, ఫోన్ మాట్లాడితే సార్ ఎపిక్ సినిమా సార్ అన్నాడు. ఏంటండి అన్న, సినిమా మామూలుగా లేదు సార్, ఇది ఒక ఎపిక్ సినిమా సార్, ఒక క్లాసిక్ అని. అలాగే 3 డేస్ బ్యాక్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ తిరుమలలో ఉంటాడు పూజారి, ఫ్యామిలీతో సినిమా చూసి మన ఫోన్ చేశాడు, సార్ ఏం సినిమా తీశారు సార్, మామూలు సినిమా తీయలేదు మీరు, ఒక గొప్ప సినిమా తీశారని. అలాగే ఈరోజు మార్నింగ్ కేబీఆర్ పార్క్లో ఇది వినాలి సార్, అంటే డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు, అదే ఒక ఎగ్జైట్మెంట్. నేను జాగ్ చేస్తున్నాను, ఇద్దరు లేడీస్ సడన్గా ఆపారు, సార్ సినిమా చూసాము చాలా బాగుంది, మళ్ళీ సాటర్డే మేము ఫ్యామిలీతో సినిమా చూడాలని. ఇవే గ్రేట్ మూమెంట్స్ లైఫ్లో, ఒక సినిమా సక్సెస్ ఇస్తున్నప్పుడు అందరి దగ్గర నుంచి ఇలాంటి అప్రిషియేషన్స్ వస్తుంటే ఇంకొక ఆనందంగా ఉంటుంది. అండ్ అన్నిటికంటే గొప్పది వల్ల మా బ్రదర్ వంశీతో రాత్రి నైట్ సినిమా చూసి వంశీతో మాట్లాడాడంట, మార్నింగ్ వచ్చి చెప్పి హగ్ ఇవ్వడు మహేష్ బాబు గారి తర్వాత వల్ల, మళ్ళీ అదొక ఫీలింగ్ నాకు, వచ్చేసి అలా హగ్ ఇచ్చాడు, ఏం సినిమా తీశారు రా అని. సో ఇవే గ్రేట్ మూమెంట్స్. సో తెలుగు ప్రేక్షకులందరికీ ఒక మంచి సినిమా, ఇవాళ మీ హృదయాల్లో నిలిచిపోయే సినిమా, మన సొసైటీలో మనం తింటున్న తిండి ఇస్తున్న మన ఫార్మర్స్ గురించి తీసిన ఈ సినిమా, ఇంత విజయం సాధించి ఇంత గొప్ప పేరు మాకు వస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుగు ప్రేక్షకులందరికీ. అండ్ వంశీ, ఆల్రెడీ నీకు చెప్పాను గొప్ప సినిమా తీసావు, సో థ్యాంక్ యూ వెరీ మచ్, కీప్ ఇట్ అప్. అంటే ఈ సినిమాని నిలబెట్టుకోవడం ఇక్కడ నుంచి నీకు బిగ్ టాస్క్, సో దాని గురించే ఫైట్ చేయాలి. అండ్ దేవి, పదర పదర సాంగ్ కానీ నీకత సాంగ్ కానీ ఒక ల్యాండ్ మార్క్ సాంగ్స్ ఇవాళ అందరూ మాట్లాడుకుంటున్నారు. అండ్ ఇప్పుడే చూసాం గురుమూర్తి గారు మాట్లాడుతూ ఎమోషన్, అంటే అల్టిమేట్ ఒక సినిమాలో గురుమూర్తి గారు ఇప్పుడు ఎలా అయితే ఎమోషన్ అయ్యారో, థియేటర్ల నుంచి బయటకు వస్తున్న ప్రేక్షకులందరూ ఆ హృదయాల బరువుతో బయటకు వస్తున్నారు. అందుకే ఈ సినిమా బయటకు వచ్చి చూసిన వాళ్ళు 10 మందికి చెప్తున్నారు. సో ఆల్ ఏరియాస్, ఈ ఏరియా ఆ ఏరియా అని కాదు, చాలా గొప్పగా రెవెన్యూ చూపిస్తుంది. మహేష్ బాబు గారి కెరియర్లో ఫస్ట్ వీక్లోనే అన్ని రికార్డ్స్ క్రాస్ చేయబోతున్నాం, సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ నా డిస్ట్రిబ్యూటర్స్కి థ్యాంక్ చెప్పాలి, ఎందుకంటే భరతనే నేను ఎంత కలెక్ట్ చేసిందో నాకు అంత కావాలి, ఈ సినిమాకి మీరు అంత కట్టండి అని అడిగాను. నా డిస్ట్రిబ్యూటర్లు ఎవ్వరు కూడా ఆలోచించకుండా మీరు చెప్తున్నారు సార్, మీరు ఎంతైనా పంపుతామన్నారు. వాళ్ళు ఇప్పుడు డైలీ ఎవ్రీ షోకు ఫోన్ చేసి నాకు ఎనర్జీ ఇస్తున్నారు. మీరు కట్టమన్న రోజు మేము ఒక్క నిమిషం ఆలోచించకుండా కట్టేశాం సార్, ఈ కలెక్షన్లు చూస్తుంటే మాకు మిమ్మల్ని వచ్చి హగ్ చేసుకోవాలని ఉంది అని. సో థ్యాంక్ యూ మై ఆల్ డిస్ట్రిబ్యూటర్స్, సో నమ్మి మేము చెప్పినట్టు మీరు విని చేసినందుకు, ఈరోజు ఈ సినిమా ఇంత విజయాన్ని అందరం ఎంజాయ్ చేస్తున్నందుకు మీకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, థ్యాంక్ యూ. పెరుగుతున్న కలెక్షన్లు చూస్తుంటే దిల్రాజు గారు త్వరలోనే ఒక హగ్గింగ్ డే మీరు ప్రకటించాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తుంది ఎంతైనా. అండ్ డైరెక్టర్ గారు బెండ్ తీశారు అని చెప్పినప్పుడు స్టేజ్ మీద ఉండే వాళ్ళందరికన్నా ఎక్కువగా చప్పట్లు కొట్టిన మన దేవిశ్రీ ప్రసాద్ గారు. వేరే వాళ్ళందరూ విన్నారు కానీ దేవి గారు రియాక్ట్ అయ్యారు. దీని వెనకాల జరిగిన కథ ఏమిటో మనం తెలుసుకుందాం. దేవి గారు, అందరికీ నమస్కారం అండి. రాజుగారు ఊరికే నన్ను ఇరికిచ్చారు కానీ దాని మీనింగ్ అది కాదు, అది చెప్తాను నేను. దానికి ముందు అంటే ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది, బట్ కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఏమని చెప్పేస్తాను నేను. ఫస్ట్ రాజుగారి గురించి చెప్తాను. ఈరోజు పోసన్ గారు సార్, మీరు బెస్ట్ ఎక్స్ప్రెషన్ చెప్పారు సార్ రాజుగారి గురించి. నిజంగా నాకు హోల్ హార్టెడ్గా నచ్చింది మీరు చెప్పింది రాజుగారి గురించి. ఎందుకంటే మేము డైలీ ఆయనతో ట్రావెల్ చేస్తున్నాం కదా, రాజుగారు మాకు ప్రొడ్యూసర్ అనే దానికంటే ఒక ఫ్యామిలీ. ఏంటంటే నేను మ్యూజిక్ చేసే సినిమాలకి, వాళ్ళ బ్యాండ్లో నేను మ్యూజిక్ చేయని సినిమాలు కూడా మేము ఇద్దరు డిస్కస్ చేస్తుంటాం. ఒకసారి ఏదైనా సినిమా రెడీ అయ్యే, దేవి ఒకసారి ఈ సినిమా ఫస్ట్ హాఫ్ రెడీ అయిపోయింది ఒకసారి చూడవా అని అని అంత చనువు ఉన్న ఒక ప్రొడ్యూసర్. సో ఆయన ప్రొడ్యూసర్ అని అనం. సో చాలాసార్లు ఏమవుతుందంటే మనకి చాలా అలవాటు అయిపోయిన మనిషి గురించి మనం
థ్యాంక్ యూ సార్ అని వదిలేస్తాను తప్ప ఎక్కువ మాట్లాడం, అంటే అంత ఫీలింగ్ లోపల ఉంటుంది కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేయం. అందుకని ఈరోజు నాకు పోసన్ గారు రాజుగారి గురించి మాట్లాడింది 100% యాప్ట్ అనిపించింది. ఇందులో నేను ఒక చిన్న విషయం మాత్రం చెప్తాను. ఈ మూవీ నాకు న్యూయార్క్లో వంశీ సబ్జెక్ట్ చెప్పారు ఫస్ట్, అక్కడ కంపోజింగ్ చేస్తున్నప్పుడు. అప్పుడు నెక్స్ట్ డే రాజుగారు వచ్చారు. రాజుగారి సక్సెస్కి మెయిన్ రీజన్ ఒకటి నేను చెప్తాను. అప్పుడు వీళ్ళు చెప్పారు ఇలాగ ఆయన దెన్ అశ్వినిత్ గారు అందరూ ప్రొడ్యూస్ చేస్తున్నారని. ఆయన ఫస్ట్ అన్న మాట ఏం తెలుసా, అశ్వినిత్ గారు ఇందులో మనం ఆయనతో కలిపి చేస్తున్నాం అని, ఐ మీన్ ఐ డోంట్ నో దట్ ప్రొడ్యూసర్స్ టర్మ్స్ నాకు తెలీదు. చెప్తూ ఆయన ఒక మాట అన్నారు, ఈజ్ అ లెజెండరీ ప్రొడ్యూసర్ కదా, ఆయన తీసిన సినిమాలు ఇవన్నీ నాకు ఇన్స్పిరేషన్, ఆయనతో చేయడం అనేది గర్వంగా ఉంది అన్నారు. నాకు నిజంగా గూస్ బంప్స్ వచ్చింది. మీరు నిజంగా క్లాప్స్ కొట్టాలి దీనికి. ఎందుకంటే ఇప్పుడే ఆయన అన్న తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు చాలా వరకు రాజుగారు తీసిన సినిమాల మీద నడుస్తున్నారు, నిజంగా చాలా చాలా నిజం. కానీ ఆ పొజిషన్లో ఉంటూ కూడా ఒక లెజెండరీ ప్రొడ్యూసర్కి ఆయన ఇచ్చే రెస్పెక్ట్, అలాగా ఆయన చూసిన సినిమాలకి తీసిన ప్రొడ్యూసర్స్కి, అంటే మనం ఏదైతే ప్యాషనేట్గా ఏదైతే లవ్ చేస్తూ దీనికి వచ్చామో దాని మీద ఆయనకున్న రెస్పెక్టే ఆయన సక్సెస్ అని నా ఫీలింగ్. సో రాజు సార్ మీ గురించి ఇప్పుడు ఇంత డీటెయిల్ నేను చెప్పలా, ఈరోజు చెప్పాలనిపించింది. సో మీతో ట్రావెల్ చేయటం మాకు జస్ట్ ఏదో ఒక సినిమా వర్క్ చేస్తున్నాం డబ్బులు తీసుకున్నాం వర్క్ దాన్ని మించింది మీతో మా ట్రావెల్, మా జర్నీ విత్ యూ. సో వీ ఆల్వేస్ లవ్ యూ. థ్యాంక్ యూ సార్. వీ ఆల్వేస్ యునో ప్రౌడ్ of being a part of, I mean, being associated with you. Tarvata, Vamshi. Vamshi garu gurinchi nenu first cheppedanigante dani mundu konje reverse chesi Mahesh garu gurinchi oka maata cheppali. Ee movie start avaku mundu me Bharatan nenu jarugutunnappudu oka roju Chennai lo ayana vere shooting kosam vaste Mahesh garini oka roju evening kalisam anamata. Appudu cheptunna ila ayana annaru ila Vamshi subject nanu chaala baagundi, appudiki inka naaku Vamshi subject cheppala ani Vamshi gurinchi oka maata annaru ayana. చాలా ప్యాషనెట్ కదా వంశీ, ఇప్పుడు చిన్న సినిమా సినిమా సినిమానే అన్నారు. అది నాకు చాలా గర్వంగా అనిపించింది, ఎందుకంటే వంశీ నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్ వర్షం టైం నుంచి. సో అందుకే బడ్డీ 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 అనుకుంటా. సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఒక మనిషి ప్రెజెన్స్లో మనం జనరల్గా అప్రిషియేట్ చేస్తాం, అది ఓకే అది నిజమో కాదో కూడా ఒకసారి మనకు తెలియదు, నిజం అవ్వచ్చు నిజం కాకపోవచ్చు కూడా. బట్ ఒక మనిషి యాబ్సెన్స్లో మహేష్ గారు లాంటి స్టారు, ఇది ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ యువర్ బిగ్గెస్ట్ అవార్డ్స్ బడీ. ఆ రోజు నైట్ నేను ఇంటికి వెళ్తున్నప్పుడే నేను దారిలోంచి ఫోన్ చేసి చెప్పేసా వంశీకి, యూనో వాట్, ఐ డోంట్ నో మీ సబ్జెక్ట్ ఏంటో నాకు తెలియదు, ఏంటో నాకు తెలియదు, కానీ మహేష్ గారి మాట అన్నారని సార్ మీ పర్మిషన్ లేకుండా చెప్పేశాను సార్ వంశీకి నేను. సో దట్ వాజ్ అ బ్యాక్ స్టోరీ ఆఫ్ దాట్. దాని తర్వాత న్యూయార్క్లో నాకు వంశీ సబ్జెక్ట్ చెప్పినప్పుడు మాత్రం ఐ వాజ్ సో మూవ్డ్, ఐ వాజ్ సో టచ్డ్, ఐ వాజ్ ఇన్ టీయర్స్ ఇన్ ఫ్యూ ఎపిసోడ్స్. సో దెన్ ఐ హగ్డ్ హిమ్ అండ్ దెన్ ఐ సెడ్ మహేష్ గారు కరెక్ట్గా చెప్పారు మీ గురించి అని చెప్పి. సో ఈరోజు ఈ మూవీ చూస్తున్నప్పుడు ఇవన్నీ నిజమైనందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి ఏంటంటే దానికి ఆన్సరే అది, ఇందాక రాజుగారు చెప్తే నేను క్లాప్స్ కొట్టానన్నారు కదా, వంశీ అందరూ బండి తీయడానికి కూడా కారణం అదే, సినిమా 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 అంటూ. అందుకనే చాలా విషయాలు నేనే కాదు, నేను కానీ మా టీం కానీ ఇప్పుడు హరిగారు అందరూ కూడా వి ఆల్వేస్ ట్రై టు, అంటే వంశీ ఏ మినిట్లో ఎలా బిహేవ్ చేస్తారు ఎలా ఉంటుంది అదంతా కూడా మాకు తెలుసు యాజ్ అ డైరెక్టర్ కానీ యాజ్ ఎ ఫ్రెండ్ కానీ. సో వీ ఆల్వేస్ ట్రావెల్ విత్ హిమ్ అండ్ ట్రై టు డూ వాట్ హీ వాంట్స్ అండ్ వాట్ మేక్స్ హిమ్ హ్యాపీ, బికాస్ వాట్ ఎవర్ హీ డస్ ఇట్ ఈస్ డెఫినెట్లీ ఫర్ ద ఫిల్మ్. బట్ యూ కీప్ రాకింగ్, యూ డిడ్ అ మ్యాజికల్ ఫిల్మ్, యూ డిడ్ ఎ జెమ్. సో వీళ్ళందరూ చెప్పినట్టుగా యూ షుడ్ కీప్ రాకింగ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ లారెల్స్ టు యూ. అండ్ మహేష్ గారు సార్, మహేష్ గారు టెక్నీషియన్స్కి ఇచ్చే రెస్పెక్ట్, హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్ ఫర్ దట్. నేను మహేష్ గారితో వర్క్ చేయక ముందు నుంచి కూడా ప్రతి డైరెక్టరు అనే ఒకే ఒక మాట తెలుసా, మహేష్ గారితో వర్క్ చేయాలని కోరిక ఉంటుంది, లేదా ఆయనతో ఒకసారి కానీ వర్క్ చేస్తారంటే మళ్ళీ ఎప్పుడు ఆయనతో వర్క్ చేయాలని వెయిట్ చేస్తుంటారు. ఇది మాత్రం నిజం సార్, అంటే మీకు తెలిసి విషయం బట్ మాకందరూ ఇంకా బాగా తెలుసు. ఎందుకంటే ద మోస్ట్ డిసిప్లిన్డ్, ద మోస్ట్ డెడికేటెడ్ అండ్ అందరికీ మోస్ట్ రెస్పెక్ట్ ఇచ్చే ఒక స్టార్. సో దట్ కౌంట్స్ ఎ లాట్ సార్. ఎందుకంటే మీకు వర్క్ చేస్తున్నప్పుడు ఇంకా ఏదో చేయాలని మాకు, మా టాలెంట్ని మించి ఏదో చేయాలని ఒక తపన కలుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్, అలాగే థ్యాంక్స్ ఎ మిలియన్ ఫర్ ఆల్ ది లవ్లీ వర్డ్స్ యు హవ్ బీన్ సేయింగ్ అండ్ ఆల్ ది ట్రస్ట్ అండ్ లవ్ అండ్ సపోర్ట్ యు హవ్ బీన్ గివింగ్ మీ సార్. ఇంకొక పాయింట్ చెప్పాలి, అదేంటంటే మహేష్ గారు చాలా ఇంటర్వ్యూస్లో అన్నారు ఇది 25th ఫిల్మ్గా వాళ్ళు యాక్చువల్గా ప్లాన్ చేయలేదు, బట్ అది అలా జరిగింది. ఎందుకంటే ఆయన మంచితనం కోసం అది అలా జరిగిందని నేను ఫీల్ అవుతున్నా, బికాస్ మహేష్ గారు లాంటి స్టార్కి హిట్ చేయడం అనేది పెద్ద విషయం కాదు. యాక్చువల్గా ఒక సినిమా హిట్ అవ్వడం అనేది ఐ డోంట్ థింక్ ఇట్స్ అ బిగ్ థింగ్. ఏదో ఎనీ కమర్షియల్ సబ్జెక్ట్, ఎనీ మాస్ సబ్జెక్ట్, వాట్ ఎవర్ ఎనీ సబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా కలెక్షన్స్ వచ్చే హిట్ అయిపోతాయి. బట్ అయినా కూడా దాన్ని మించి ఒక మంచి సినిమా చేయాలనుకుంటున్నారు కదా, ఐ థింక్ దట్ ఈస్ సూపర్ స్టార్డమ్.
that's where you're standing on the top, sir. So we love you for that. And once again, ee mottham success ki main ga like producer ga raj gar ki datta gar ki vallandarki pvp gar ki vallandarki credit ivaga. I think Vamshi garu and Mahesh garu, I think you both are the main reasons for this amazing success today, because Vamshi gari patience ee subject chesi Mahesh garu tode cheyali 2 years 3 years oka director wait cheyadam anedi it's ante aa 3 years malli raadu life lo. So daniki nenu Vamshi ki chaala respect istunanu, and aa respect Vamshi ki ichi ఈ సబ్జెక్ట్ని ఎంత ఎక్స్ట్రాడినరీగా మహేష్ గారు చేశారు కాబట్టి ఈరోజు ఈ రీచ్. ఇప్పుడు అగ్రికల్చర్ చూడండి సార్, వీకెండ్ అగ్రికల్చర్ అనేది ఇట్స్ బికమ్ లైక్ ట్రెండ్ నౌ. ఐ బీన్ సీయింగ్ ద వీడియోస్ అండ్ ఆల్, ఇట్స్ బికమ్ లైక్ ట్రెండ్. ఇట్స్ ఓన్లీ బికాస్ యూ డిడ్ ఇట్ సార్, మహేష్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాట్స్ టు ద హోల్ టీమ్, ఐఎమ్ సో హ్యాపీ. అండ్ నరేష్ గారు, ఐ ఆల్వేస్ ఫౌండ్ ఎ గ్రేట్ యాక్టర్ నరేష్ గారు. ఒకసారి ఒక కాదల్ కొండేన్ తమిళ ఫిల్మ్ తెలుగులో రీమేక్ చేశారు కదా, అప్పుడు చూసి అరే ఇంత మంచి పర్ఫార్మర్ ఉన్నారే నరేష్ గారిలో అనుకున్నా. ఇంకోటి ఉంది, ఎప్పుడు కూడా కామెడీ చేస్తూ వచ్చే ఒక ఆర్టిస్ట్ సడన్గా ఒక సీరియస్ క్యారెక్టర్ చేసినప్పుడు అది ఇట్ విల్ బీ లైక్ ఎ బ్లాస్ట్. ఐ థింక్ ఈ ఫిల్మ్లో వంశీ యూ డిడ్ ద బెస్ట్ థింగ్ బై కీపింగ్ హిమ్. నాకు సబ్జెక్ట్ చెప్పినప్పుడు అనిపించింది ఈజ్ ద బెస్ట్ చాయిస్ అని. అండ్ నరేష్ గారు, యూ జస్ట్ లివ్డ్ అప్ టు ఇట్ అండ్ ఇన్ ఫ్యాక్ట్ లివ్డ్ బియాండ్ ఇట్. అండ్ వన్స్ అగైన్ మహేష్ గారు ఆ క్యారెక్టర్కి ఇచ్చిన రెస్పెక్ట్ ఫిల్మ్లో, ఆయన నేను సూపర్ స్టార్ కదా అనే ఫీలింగ్ కాకుండా ఆ సీన్స్ అన్నీ చూస్తే నరేష్ గారే హీరోలా అనిపిస్తుంది. అలాగా మహేష్ గారు చేయటం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అండ్ ఆయనతో మాత్రమే కాదు, తర్వాత గురుమూర్తి గారితో, ఆయనతో చేసినప్పుడు మహేష్ గారు బిహేవియర్ ఎలా ఉంటుందంటే ఆయన హీరో నేను ఒక క్యారెక్టర్ అన్నట్టు ఉంటుంది సార్. అది అచీవ్ చేయడమే సూపర్ స్టార్డమ్ సార్, సీరియస్గా సార్. సో థ్యాంక్ యూ సార్. ఐఎమ్ ఆల్సో వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు శ్రీమణి గారు, హీ మేడ్ దిస్ ఫిల్మ్. ఈ ఫిల్మ్ని మ్యూజికల్గా ఎక్స్ప్రెస్ చేయడానికి పెద్ద కారణం వేరు. ఇన్ఫ్యాక్ట్ చాలా సాంగ్స్లో ఆయన లిరిక్తో డామినేట్ చేస్తారు కూడా, కానీ నేను అసూయ పట్ల చాలా గర్వపడుతున్నా. ఎందుకంటే శ్రీమణి గారు పెట్టుకుందాం ఫస్ట్ నేనే అన్న వంశీతో, బట్ అది కూడా అగైన్ క్రెడిట్ టు వంశీనే. అవునా సరే ట్రై చేయండి, శ్రీమణి ఎంత మంచిగా అంటే ట్రై చేసి శ్రీమణి ఇది సెట్ అవట్లా అన్నా కూడా పర్లేదు సార్, మీరు వేరే వాళ్ళతో రాయించుకోండి వెళ్ళిపోయే రకం. సో అది ప్రాబ్లం లేదన్న, ఊరికే ట్రై చేయండి కంపోజింగే కదా అని. బట్ ట్రై చేసిన తర్వాత వంశీ గారికి ఎంత క్రెడిట్ అంటే ఒక పాట పారేస్తే బట్టి మామూలుడు కాదు శ్రీమణి, ఇంకో పాట అన్ని సాంగ్స్ సింగిల్ కాడని ఫిక్స్ అయింది మాత్రం వంశీనే. సో దట్ క్రెడిట్ గోస్ టు వంశీ. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీమణి గారు. అలాగే చాలాసేపు మాట్లాడేస్తాను బట్ టీం అందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఇంకోటి మై ఫాదర్ సత్యమూర్తి గారు వాజ్ వెరీ క్లోజ్లీ అసోసియేటెడ్ టు సూపర్ స్టార్ కృష్ణ గారు, వాళ్ళిద్దరూ సూపర్ డూపర్ హిట్స్ చేశారు. అలా ఇప్పుడు ఈరోజు నేను మహేష్ గారితో కంటిన్యూస్గా చాలా సినిమాలు చేయడం అది ఎందుకు నాకు ఇప్పుడు గర్వంగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మే 24th మా నాన్నగారి బర్త్డే, ఇట్ జస్ట్ కమింగ్. అండ్ మే 30th ఏమో కృష్ణ గారి బర్త్డే, ఆగస్ట్ 2nd నా బర్త్డే, ఆగస్ట్ 9th మహేష్ గారి బర్త్డే. ఐ ఆల్వేస్ ఫీల్ ఐ డోంట్ నో సమ్ కనెక్షన్, ఇది సినిమాకి సంబంధం లేదు కానీ ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ సేయింగ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ దిస్ మహర్షి షుడ్ కీప్ రాకింగ్. అండ్ హ్యాపీ మదర్స్ డే టు ఆల్. అండ్ మై మదర్ వాజ్ ఇన్ టీయర్స్ ఈ సినిమా చూసిన తర్వాత, ఆవిడ ఏడ్ చేసి నాకు ఫోన్ చేసి ఏంట్రా అని చాలా సీన్స్లో ఏడిపొచ్చేసింది, ఇలా చేశారంటే అసలు మహేష్ గారు చూస్తుంటే అసలు ఎలా చేశారని అది ఇది అని చెప్పి దాన్ని షీ సెడ్ షీ వాంటెడ్ టు టాక్ టు వంశీ, షీ స్పోక్ టు హిమ్. అండ్ మా మదర్ అంత ఎక్స్ప్రెస్ చేయరు ఇప్పుడు కూడా, బాగుందిరా అని ఊరుకుంటారు. సో మా చెల్లి మా తమ్ముడు అందరూ కూడా దేవర్ ఆల్ ఇన్ టీయర్స్. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ వంశీ అండ్ మహేష్ గారు ఫర్ దిస్ లవ్లీ ఫిల్మ్. థ్యాంక్ యూ ఆల్. మర్చిపోయాను అశ్వంత్ దత్ గారి గురించి. నా లైఫ్లో ఈ సినిమాలో ఒక డైలాగ్ రాశాడు వంశీ మహేష్ బాబు గారితోనే, ఝాన్సీ గారు ఇంటర్వ్యూ చేస్తాడు, మీరు సక్సెస్ అని. సక్సెస్ అనంటే మన సక్సెస్ అని ఎలా ప్రూవ్ అవుతుంది అంటే మన గతం చెప్తుందని. నిజంగా ఈరోజు నా గతం చెప్తుంది. అశ్విని దత్ గారి సినిమాలు నైజాంలో అప్పుడు వెంకటలక్ష్మి ఫిలిమ్స్ మా మహేందర్ రెడ్డి గారు నరసింహారెడ్డి గారు చేసేవారు. సో జగదేగ వీడియో అతిలోక సుందర్ రిలీజ్ అయ్యాక వాళ్ళు ఒక 100 డేస్ ఫంక్షన్ చేశారు. అప్పుడు నేను ఒక మామూలుగా వాళ్ళు పార్సిల్స్ తెల్లాను. నెక్స్ట్ డే అడిగాను అన్నట్టు, ఏంటి ప్యాషన్ అంటే దత్త గారి గురించి అప్పుడు చెప్పారు, ఆయన ఎక్కడికైనా కథల గురించి వెళ్తుంటే డ్రెస్సులు కూడా ఎంపట తీసుకెళ్ళాడు, వెళ్తూ అక్కడే కొనుక్కొని వేసుకుంటాడని. అప్పుడు నేను నవ్వుకునేవాడిని, అలా కూడా ఉంటారా అని. సో ఈరోజు సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా ఉండడానికి ఎంతోమంది రామానాయుడు గారి దగ్గర నుంచి, దత్తు గారు కానీ, అరవింద్ గారు కానీ, ఎంఎస్ రాజు గారు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, ఎంతోమంది లెజెండరీ ప్రొడ్యూసర్స్, వాళ్ళందరి ఇన్స్పిరేషనే. వాళ్ళ సినిమా గురించి ఎలా కష్టపడతారో తెలుసు కాబట్టి ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను, అదే నా గతం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ దేవిశ్రీ ప్రసాద్ గారు. అండ్ దేవి గారు నరేష్ గారి గురించి చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. మనం ఆయన్ని కామెడీలో చాలా సినిమాల్లో చూసాము, బట్
గమ్యం సినిమాలో చూసాము, బట్ దిస్ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ వీ లవ్డ్ యూ రవి. థ్యాంక్ యూ నరేష్ గారు. నరేష్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. ఈ జర్నీ, ఈ సినిమా జర్నీ అక్టోబర్ 13, 2016 నా బాగా గుర్తుండే. మా పాప పుట్టిన 2వ వారం కాల్ వచ్చింది వంశీ గారి దగ్గర నుంచి, అలాగా కలవాలనుకుంటున్నారంటే ఏం సార్ అంటే ఇలాగ మహేష్ గారి సినిమాకి గురించి మాట్లాడాలంటే నాకు అర్థం లేదు, మహేష్ గారి సినిమాలో నేనేంటి, ఓహో కామెడీ ఏదైనా ఉంటుందేమో అని. సరే ఏదన్నా మంచి కామెడీ క్యారెక్టర్ని నేను వెళ్ళి కూర్చున్నానండి. దాని తర్వాత ఆయన ఒక 20 మినిట్స్ నరేషన్ ఇచ్చారు. నాకు ఫస్ట్ క్వశ్చన్ నేను అడిగింది అంత సినిమా కథ అంతా చెప్పిన తర్వాత, సార్ ఈ క్యారెక్టర్ నన్ను ఎలా ఊహించుకున్నారు మీరని. ఎందుకంటే చాలామంది డైరెక్టర్స్ అండి, అంటే ఒక పందాలో చేస్తున్నప్పుడు అండి ఓన్లీ కామెడీ చేసుకుంటూ వచ్చాను ఇన్ని నా జర్నీలో. సో ఈ యాంగిల్ ఎలా చూసి అడిగిన అని నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. అండ్ దాని తర్వాత సార్ మహేష్ గారికి తెలుసా అంటే లేదు సార్, ఆయనే ఫస్ట్ మీ పేరు చెప్తే ఆయన కూడా ఓకే అని మిమ్మల్ని అడగమన్నారంటే చాలా హ్యాపీగా ఫీల్ అనిపించిందండి. ఎందుకంటే ఒక కామెడీ చేయటం ఓకే కానండి, ఒక సీరియస్ క్యారెక్టర్ కూడా చేస్తారని నన్ను నమ్మించినందుకు మహేష్ గారికి అండ్ వంశీ గారికి నేను కృతజ్ఞతలు ఎప్పుడు నా జీవితాంత కృతజ్ఞతలు అండి. అండ్ దాని తర్వాత దేవి గారు ఒక ఫంక్షన్లో కలిసామండి, దాని చేసే అప్పుడు ఆయన అన్నారు మొన్న న్యూయార్క్లో వంశీ గారు కథ చెప్పారండి, అంటే అప్పటికి ఇంకా మొత్తం కథ నేను వినలేదండి, అంటే మీ క్యారెక్టర్ మీరు అసలు నాకు ఫస్ట్ దేవి అంతా చెప్పి మన వంశీ గారు అంతా చెప్పిన తర్వాత దేవి క్యారెక్టర్కి ఎవరైతే బాగుంటుందని అడిగితే ఒక 10 నిమిషాలు ఆలోచించిన తర్వాత నాకు తెలియట్లేదు బడ్డి నువ్వే చెప్పంటే నీ పేరు చెప్పారు. ఐ వాజ్ లైక్ సో థ్రిల్డ్ బికాస్ దట్ వాజ్ ద బెస్ట్ చాయిస్ అన్నారు. థ్యాంక్ యూ దేవి. అక్కడి నుంచి ఆ సినిమా కష్టపడాలి, బాగా కష్టపడాలని నాకు ఒక ఉత్సాహం వచ్చింది. అండ్ 45 ఇయర్స్ నుంచి వైజయంతి మూవీస్ అంటే ఒక పెద్ద సంస్థ, ప్రతి ఒక్కరికి ప్రతి హీరోకి కానివ్వండి ప్రతి టెక్నీషియన్స్కి ఆ సంస్థలో చేయాలనుకుంటారు. అండ్ May 9th మహానటి అలాగే జగదేకుడు అతిలోక్ సుందరి ఇప్పుడు మహర్షి, ఐ థింక్ సో నెక్స్ట్ దత్త గారు మీరు May 9th ఇంకో సినిమా, ప్రతి సంవత్సరం May 9th ఒక సినిమా మీరు రెడీ చేసుకోవాలి. అండ్ ఒకే దెబ్బకి 3 పెట్టలు అన్నట్టు నాకు పీవీపీ గారు, దిల్రాజ్ గారు అండ్ వైజయంతి మూవీస్ 3 టాప్ బ్యానర్స్లో చేయటం అండ్ దిల్రాజ్ గారితో ఫస్ట్ టైం అండ్ అందరితో ఫస్ట్ టైం అండి. సో చాలా హ్యాపీగా ఉంది, చాలా మాట్లాడడం ఉంది. అండ్ గురుమూర్తి గారు అండి, ఆయన ఈ సినిమా చూసినంతసేపు అండ్ ఈ వన్ ఆఫ్ ది అంటే ప్రతి ఒక్కరు రాజీవ్ గారు కానివ్వండి, కమల్ గారు కానివ్వండి, పృథ్వీ గారు కానివ్వండి, పోసన్ గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు రావు రమేష్ గారు కానివ్వండి, గురుస్వామి గారు కానివ్వండి, ఎవ్రీ వన్ లివ్డ్ అప్ టు ద క్యారెక్టర్. అండ్ వంశీ గారి గురించి చెప్పాలండి, నేను ఏ రోజు అంటే 2 ఇయర్స్ నుంచి ఆయన ఫస్ట్ పాండిచ్చేరిలో నాకు చెప్తే అంత అయిపోయిన తర్వాత సార్ ఒక 5 చోట్ల ఏడిపోయిందంటే లేదు సార్ 7 చోట్ల మీరు ఏడ్చారన్నాడు. ఆయన అన్నీ నోట్ చేసుకుంటూ అంటే మా కథ చెప్తున్నప్పుడు ఆపోజిట్ పర్సన్ రియాక్షన్స్ కూడా నోట్ చేసుకునేవారండి. అండ్ నాకు ఇప్పటికీ ఆశ్చర్యం ఏంటంటే 71 సీన్ ఏంటని చెప్పమంటే ఇప్పుడు చెప్పేస్తారు, ఆయన సీన్ పేపర్ చూసుకోకర్లేదు, ఆర్టిస్ట్ దగ్గర సీన్ పేపర్ ఉంటుంది, అంత మెమరైజ్డ్ అంటే ఆయనకి మొత్తం స్క్రిప్ట్ అంత మెమరైజ్ చేసుకున్నారు. అండ్ మహేష్ గారు ఇట్స్ బీన్ అ గ్రేట్ టైం వర్కింగ్ విత్ యూ అండి. ఆయన మహేష్ గారితో అంటే ఒక సీన్ మూడ్ ఎలా ఉంటుందంటే ఆయన మహేష్ గారిని చూస్తే తెలిసిపోతుంది. ఆయన కాలేజ్ సీన్ చేసినప్పుడల్లా చాలా సరదాగా ఉండేవారు, బట్ కొంత ఒక సీరియస్ సీన్ చేసేటప్పుడు హీ మెయింటైన్స్ దట్ మూడ్, అంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆ మూడ్లోనే ఉండేవారు. అండ్ దట్స్ అంటే ప్రతి అంటే హీ ఇస్ అంటే ఒక చిన్నది రియాక్షన్ కూడా హీ అంటే ఆయనకి పర్ఫెక్ట్గా చేయాలండి. సో ఆ పర్ఫెక్షన్ నేను ఇప్పటివరకు నేను ఓకే చేసాము పర్లేదు డైరెక్టర్ ఓకే అన్నారు అనుకుంటే, బట్ పర్ఫెక్షన్ అన్నదానికి మహేష్ గారు అండి నిదర్శనం. అండ్ ఇవాళ అంటే మా ఫాదర్ ఉండంటే చాలా హ్యాపీగా ఉండేదని నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే ఒక డైరెక్టర్గా గర్వపడేవాడు, ఆయన డైరెక్టర్ కంటే ముందు రైతు, ఆ రైతుగా ఇంకా గర్వపడేవాడు. అండ్ చాలా సినిమాలు చేస్తూ ఉండే, చాలా సినిమాలు చేశాను కూడా, పేరు వస్తుంది కానీ రెస్పెక్ట్ మాత్రం కొన్ని సినిమాలకు వస్తుంది. మహర్షి నాకు ఆ రెస్పెక్ట్ ఇచ్చింది. అండ్ నాకైతే ఎలా ఉందంటే రిలీజ్ రోజు పొద్దున్నే ఫోన్లు అంటే ఆయన నాకు వంశీ గారు చెప్పారు, సార్ చూడండి ఈ సినిమా తర్వాత మీకు ఎన్ని ఫోన్లు వస్తాయని. ఓకే అనుకున్నాను. రిలీజ్ రోజున ఫోన్లు వస్తే అంటే హిట్ అన్న వర్డ్ నీ విని 4 సంవత్సరాలు పట్టిందని నాకైతే వెళ్ళిపోయి ఎక్కడ నరవాలనిపించింది ఆ హిట్కి అంటే ఆ సౌండ్కి. అప్పుడు అనిపించింది సక్సెస్ఫుల్ కామాలే ఉంటాయి, పులి స్టాప్లు ఉండవు. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్బ్, దిస్ ఇస్ సూపర్బ్. ఎస్, అది మాత్రం నిజం వంశీ గారు.
చాలామంది ఇది ఒక ఫెయిలియర్ని తీసుకొని అది రిలేటెడ్ టు స్టడీస్ కానీ లేకపోతే ప్రొఫెషన్ కానీ వాళ్ళ లైఫ్లో ఫెయిల్ అయిపోయారు అని అనుకుంటూ ఉంటారు, కానీ దే కాంట్ డిటాచ్ దెమ్సెల్ఫ్ ఫ్రమ్ వాట్ దే ఫెయిల్డ్. అండ్ యూ వెరీ రైట్లీ సెడ్ మహేష్ బాబు గారు దట్ సక్సెస్లకి కామాలు మాత్రమే ఉంటాయి, ఫుల్ స్టాప్లు ఉండదు, దానికి డెస్టినేషన్ కాదు, అది ఒక జర్నీ అని. నేను కూడా ఇంతే, ఇలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్లు సక్సెస్లు అలా వెళ్తూ ఉంటుంది అంతే, ఇట్ ఈస్ అ జర్నీ. ఇప్పుడు ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ వంశీ గారు, వీఆర్ ఆల్ ప్రౌడ్ టు హ్యావ్ అ డైరెక్టర్ లైక్ యూ అండి. ఎందుకంటే సినిమా అనేది చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్షియల్ మీడియం, దాన్ని చాలామంది ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తారు. ఆ ఎంటర్టైన్మెంట్ ఎక్కడ మిస్ అవ్వకుండా మీరు సోషల్ రెస్పాన్సిబిలిటీని కూడా తీసుకొని చూపించినందుకు, ఈ జనరేషన్లో ఉండే పిల్లలకు కూడా ఎంటర్టైన్మెంట్ని అందించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఆల్రెడీ చాలా ఎమోషనల్గా ఉన్నాను రియలీ. స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మదర్స్ డే. నాకు జన్మనిచ్చిన మా తల్లికి పాదాభివందనాలు. అమ్మా, నన్ను చిన్నప్పటి నుంచి నన్ను సపోర్ట్ చేసి, నేను సాఫ్ట్వేర్ వదిలేసి ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నా వెంట ఎవ్వరు లేదు, ప్రపంచం కూడా నన్ను నమ్మలేదు, నువ్వు ఒక్కదానివే నన్ను నమ్మావు, నేను ఈరోజు ఇక్కడ నిలబడ్డానంటే నీ వల్లే అమ్మా. ఈ సినిమా అయిపోయాక నేను ఇంటికి వచ్చాక నువ్వు నాన్న నన్ను హక్ చేసుకొని కళ్ళకు నీళ్లు పెట్టుకున్నారు, దానికన్నా విజయం ఇంకా నేనేం అడగలేను నాకు తెలిసి. ఐ థింక్ యాజ్ అ సన్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ. నన్ను నేను ప్రీ రిలీజ్ కూడా చెప్పాను, నన్ను భరించినందుకు, నన్ను ఇలా పెంచినందుకు అని థ్యాంక్ యూ అమ్మా మీకు. నౌ కమింగ్ టు ద ఫిల్మ్, నేను ఆ రోజు ప్రీ రిలీజ్ రోజే అందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాను, నా టీం మొత్తానికి. వాళ్ళకి ఎంత థ్యాంక్స్ చెప్పినా కాస్త తక్కువే. ఫస్ట్లీ హరికి, సాల్మన్కి, మై బ్రదర్, ఎప్పటికీ నన్ను నా వెన్నంట ఉండి నన్ను నడిపించే హరి గారికి, సాల్మన్కి, మోహనన్ గారికి, సార్ ఐ మిస్ యూ హియర్ టుడే సార్, ఐ నో వాట్ యువ్ డన్ టు దిస్ ఫిల్మ్, థ్యాంక్ యూ సో మచ్. ప్రవీణ్ ఎడిటర్, సునీల్ బాబు ప్రొడక్షన్ డిజైనర్, రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్, అండ్ మై యుగేందర్, హీ వాజ్ రియల్లీ ద ఏంజిల్ ఇన్ ద ఎండ్ ఫర్ ద ఫిల్మ్. ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు, రాత్రులు నిద్ర లేకుండా. థ్యాంక్ యూ యుగి అండ్ ఎవ్రీబడి రిలేటెడ్ టు దిస్ ఫిల్మ్. దేవి మై బాడీ, 16 years of our journey, after 17 years of our friendship journey, and I dedicate Maharshi to our friendship, the music of Maharshi to our friendship. Thank you. The way you stood by me, a background score meer ichina vidhanam gaani, I really can't thank enough to you. Oka superstar ni pettukoni, Mahesh gar kuda ade annaru, oka interval ki ఎప్పుడైనా ఒక యాక్షన్ తోనో దేంతోనో ఎండ్ చేస్తారు వంశీ, అలాంటిది ఒక సాంగ్తో ఎండ్ చేసి, మళ్ళీ క్లైమాక్స్ కూడా ఒక సాంగ్తో ఎండ్ చేసి, ఒక మ్యూజికల్ నరేషన్గా చెప్పి ఇది ప్రేక్షకులకి ఈరోజు రీచ్ అవ్వడం, అది నిజంగా మీ వల్లే జరిగింది. అండ్ శ్రీమణి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ అమేజింగ్ లిరిక్స్. ఒక భావాన్ని నేను ఎన్నో చెప్పాలనుకున్న దాన్ని ఒక సింగిల్ లైన్తో మీరు చెప్పేశారు ఈ సినిమాలో. అలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక మ్యూజికల్, ఒక లిరికల్ జర్నీ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీమణి ఫర్ ఆల్ యువర్ డెడికేషన్ అండ్ వాట్ ఎవర్ యూ పుట్ ఇన్ టు దిస్. అండ్ మొత్తం మై డైరెక్షన్ డిపార్ట్మెంట్, మై ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, కిషోర్ గారు మీ పేరు చెప్పడం మర్చిపోయాను, రాజు గారు ఆ రోజు ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజు నన్ను క్షమించండి, ఎందుకంటే మీరందరూ ఈ సినిమా కోసం ఎంత ప్రాణం పెట్టారో నాకు తెలుసు. ద హోల్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్, అలాగే అందరు కూడా. అండ్ కమింగ్ టు మై ప్రొడ్యూసర్స్, దత్ గారు, ఎప్పుడో 7th class నేను ఉన్నప్పుడు జయదేవిడ అల్లోక్ సుందరి సినిమా చూసి సినిమా అంటే పిచ్చి పుట్టింది నాకు, అది ఇప్పటికీ చెప్తూ ఉంటాను. ఆ సినిమా కోసం గోడలు దూకి నాన్నతో దెబ్బలు తిన్నాను నేను. ఈరోజు 9th రోజు అదే సినిమా రిలీజ్ అయ్యి సినిమా బిగినింగ్ వైజయంతి బ్యానర్ మీద జగదేగవీడు అతిలోక సుందరి మ్యూజిక్ వస్తుంది. సో ఐ థింక్ ఇట్ ఈస్ జస్ట్ అ బ్లెస్సింగ్ సార్. మే నైన్త్ అనేది తెలుగు సినిమా క్యాలెండర్ పైన వైజయంతి బ్యానర్ పేరు రాసేయచ్చు సార్, అందులో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ సపోర్ట్, ఫర్ యువర్ కరేజ్. ఈ రోజుకి మీరు చెప్పిన మాటలు, సినిమా ఇప్పుడు కాదు, సినిమా రిలీజ్ అవ్వని వారం రోజుల ముందు నుంచి నాకు ఆయన మెసేజ్ చేసి నాకు ధైర్యం ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ సార్. అండ్ పీవీపీ గారికి, ఆయన ఇక్కడ లేరు, లండన్లో ఉన్నారు, అనా థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్, ద వే యూ స్టూడ్ బై మీ. మీరు సినిమా డబుల్ పాజిటివ్ చూసిన తర్వాత నాకు ఎడిటింగ్ రూమ్లో మీరు చూసిన తర్వాత మీరు చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి, అండ్ ఈరోజు అవి నిజమవుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అండ్ దిల్రాజ్ గారు, ఇందాక నాకు జన్మనిచ్చిన తల్లి గురించి మాట్లాడాను, ఆయన నాకు డైరెక్టర్గా జన్మనిచ్చిన నిర్మాత. దిల్రాజు గారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు, దేర్ లైక్ మై ఫ్యామిలీ. నేను వాళ్ళని అంకుల్స్ అని పిలుస్తాను ఇప్పటికీ. ఈరోజే పొద్దున నన్ను భయ్య అని పిలువమన్నారు దిల్రాజు గారు, నేను ఒప్పుకోలేదు. ఎప్పటికీ మీరు నాకు అంకలే, అంకలనే పిలుస్తాను.
మళ్ళీ స్టేజ్ ముఖం కూడా అదే చెప్తున్నాను. సో దిల్రాజ్ గారికి, శిరీష్ గారికి, లక్ష్మణ్ గారికి నా వెంట ఉండి నన్ను నడిపించి నన్ను సపోర్ట్ చేసి ఇప్పటికీ శిరీష్ గారు, లక్ష్మణ్ గారు రోజు పొద్దున ఫోన్ చేసి రే వంశీ కొట్టేశావురా, పెద్ద కొట్టేశావు అనే మాటలు ఫోన్లో వినిపిస్తూ ఉంటే నిజంగా అంటే ఒక మనోడు అనే ఒక ఆప్యాయత వాళ్ళు ఉన్న విధానం. అంకుల్ మీకు పాదాభివందనాలు, థ్యాంక్ యూ సో మచ్. అంకుల్ మాత్రమే. అండ్ ఆల్ ద యాక్టర్స్ ఇన్ ద ఫిలిం, ఇక్కడ చాలామంది ఉన్నారు, థ్యాంక్ యూ సో మచ్ రాజీవ్ గారు. ఈరోజు మీరు ఆ గెటప్లో మీరు ఇంట్రడ్యూస్ అయిన విధానం కానీ, మీరు చేసిన ఆ ఇది కానీ, లాస్ట్లో మీరు వచ్చి దండం పెడుతుంటే మీ కళ్ళల్లో కనిపించిన ఒక ఇది కానీ, ఐ కుడ్ సీ పీపుల్ వైపింగ్ ఇన్ ద టీయర్స్ ఇన్ ద థియేటర్, థ్యాంక్ యూ సో మచ్ సార్. పృథ్వీ గారు 6,000 కోట్లు డెఫినెట్గా ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటాం, థ్యాంక్ యూ సో మచ్. కమల్ గురుస్వామి గారు, మేము దొరకడం మీ అదృష్టం గారు, మీరు మాకు దొరకడం మా అదృష్టం. నేను ఇది సభాముఖంగా చెప్తున్నాను, మేము థియేటర్లో సినిమా చూసాం, ఆ రోజు మీరు చెప్పిన డైలాగ్కి, మహేష్ గారి ఇంట్రడక్షన్కి ఎన్ని ఎలా రెస్పాన్స్ ఉండిందో, మీ మాటలకు అంత రియాక్షన్ ఉండింది. వ్యవసాయం చేస్తున్నావు తాత, ఏం చేస్తున్నావు తాత అంటే వ్యవసాయం చేస్తున్నాను బాబు అన్న తర్వాత అందరూ వదిలేశారు కదా అంటే నేను కూడా వదిలేస్తే మీరు ఏం తింటారు బాబు, ఒకటి తినాలంటే ఇంకోటి పండించాలి కదా అన్న మీరు అన్న మాటలు ఈరోజు మొత్తం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశం మొత్తం వినిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు ఆ క్యారెక్టర్ తీసుకున్న విధానం కానీ చేసిన విధానం కానీ మీకు పాదాభివందనాలు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కమల్ అండ్ పోసాని గారు, ఆయన రిలీజ్ ముందు నుంచి ఫోన్ చేసి నానా నువ్వు పెద్ద కొడుతున్నావు నానా నువ్వు ధైర్యంగా ఉండు నానా అని ఆయన వొకాబ్యులర్లో ఆయన చెప్తూ ఉండడం, థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ ఫర్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. మీరు నాకు మీరు నిజంగా అంటే అక్కడ ఈవెన్ ఇన్ ద సెట్ కూడా చిన్న హీటప్ ఉన్న సెట్లో కూడా మీరు వచ్చి పక్కన నిల్చొని ఏదో ఒక మాట అనేసరికి చాలా లైట్న్ అయిపోయేది సెట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ యునో సపోర్ట్. అండ్ ఎవ్రీబడి, ప్రకాష్ రాజు గారు, జగపతి బాబు గారు, జయసుధ గారు, సాయి కుమార్ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది, నేను ఎవరన్నా మిస్ అయితే నన్ను క్షమించండి. అండ్ పూజ, థ్యాంక్ యూ సో మచ్ ద వే మీరు తీసుకున్న, నువ్వు తీసుకున్న క్యారెక్టర్ కానీ నువ్వు చేసిన విధానం కానీ, థ్యాంక్ యూ సో మచ్ పూజ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అండ్ ఇఫ్ ఐ మిస్డ్ ఎవ్రీబడి ఎనీబడి ఐఎమ్ రియలీ సారీ. అండ్ నరేష్ గారు, నరేష్ గారికి అందరూ నరేష్ గారు ఇందాక థ్యాంక్స్ అని మాకు చెప్తున్నారు సార్, నేను మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ద వే యూ సపోర్టెడ్ ద విజన్, ద వే యూ టుక్ ద క్యారెక్టర్, ద వే యూ ప్లేడ్ ఇట్. ఈరోజు రవి అనే క్యారెక్టర్ నేను మీ ఇమోషనల్ పోస్ట్ చూసి నిజంగా టచ్ అయ్యాను ట్విట్టర్లో. ఎక్కడో అల్లర్లో రవిగా పాత్ర స్టార్ట్ అయ్యి నిజంగా ఇప్పుడు మళ్ళీ రవిగా ఒక పాత్ర, నాకు నిజంగా తెలియదు సార్ మీ సినిమాలో రవి అని మీది, అది జస్ట్ పేరు పెట్టాము. అండ్ ఐ థింక్ దట్ ఈస్ అన్ ఇమోషనల్ జర్నీ. ఈరోజు మీ నాన్నగారి గురించి చెప్పారు, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ ఫాదర్ సార్, అండ్ ఐ ట్రూలీ మిస్ హిమ్ టుడే ఆన్ ది స్టేజ్. అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన స్టేజ్ మీద ఒక మాట అన్నారు, వంశీ ఈజ్ మై యంగర్ బ్రదర్ అని. అది మాటల్లో కాదు అని, అది అది నిజంగా సార్, ఐ గెట్ ఇమోషనల్ అండ్ ఐ టాక్ అబౌట్ యూ. బట్ ద వే యూ సపోర్టెడ్ మీ, ద వే యూ చెరిష్ ఎవ్రీ మూమెంట్ ఇన్ దిస్ జర్నీ. ఎక్కడో మీ కథ కింద ఎవరైనా డైరెక్టర్ వస్తే మీకు వచ్చి ఆ కింద కథ చెప్తారు, ఆ కింద కథ చెప్పి మీరు ఓకే అంటే వెళ్ళిపోతారు. మీ ఇంట్లోకి ఎంతమంది ఎలా ఎంటర్ అయ్యారో నాకు తెలియదు, కానీ ఒక 2 డేస్ బ్యాక్ నేను మీరు హోమ్ థియేటర్లో పిల్లలతో, నమ్రత గారితో, మీ ఫ్రెండ్స్తో సినిమా చూసింది, దట్ ఈస్ మై అచీవ్మెంట్ సార్. ఫ్రమ్ ద డ్రాయింగ్ రూమ్ డౌన్ టు యువర్ హోమ్ థియేటర్ అప్, ఐ థింక్ ఆ రోజు మీరు నాకు చెప్పిన మాటలు, దట్ విల్ బి వన్ ఆఫ్ మై మోస్ట్ మెమరబుల్ నైట్స్ నిన్న కాక మొన్న. ఆయన నాతో పక్కన కూర్చొని సినిమా చూసి ఆ సినిమాలో ప్రతి ఒక్క మూమెంట్కి నన్ను అలా పట్టుకొని, నా చేతి అలా పట్టుకొని, వంశీ యు మేడ్ అ క్లాసిక్ మ్యాన్, యు మేడ్ అ ఎపిక్, బిలీవ్ ఇట్ అని ఆయన చెప్పిన మాటలు సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ త్రూ అవుట్ అండ్ టిల్ టుడే. ద వే యూ బీన్ డ్రైవింగ్ మీ, డ్రైవింగ్ మై స్పిరిట్స్, డ్రైవింగ్ ద స్పిరిట్స్ ఆఫ్ దిస్ ఫిలిం. నిజంగా మీకు అవసరం లేదు, యు ఆర్ సచ్ అ బిగ్ సూపర్ స్టార్, యూ అచీవ్డ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ దట్ యూ కెన్ ఆస్క్ ఫర్, బట్ ద వే యూ గేవ్ దట్ సపోర్ట్ టు మీ. అండ్ ఈరోజు మహర్షి ఇలాగా ఉంది అంటే దానికి ఐ థింక్ మోర్ దెన్ 80% రీజన్ ఇస్ మహేష్ గారు. ద వే హీ సపోర్టెడ్ ద ఫిలిం, ద వే హీ స్టూడ్ బై ద ఫిలిం, ఆయన తీసుకున్న ప్రతి పాత్ర, ఆయన చేసిన ప్రతి ఒక్క అంటే
ఎవ్రీ న్యూయాన్స్ ఇన్ ద ఫిలిం, ఒక ఇమోషన్ కానీ ఒక రియాక్షన్ కానీ, ద వే హీ గేవ్ ఇట్, అండ్ టుడే అది తెలుగు ప్రేక్షకులకి రీచ్ అయింది. అండ్ ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ దట్ వీఆర్ గెటింగ్ దిస్ రిజల్ట్. అండ్ ఇంకో ముఖ్య విషయం, తెలుగు సినిమా ప్రేక్షకులకి, మహేష్ బాబు ఫ్యాన్స్కి మీ అందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను ఫర్ దిస్ రిజల్ట్. ఒక మంచి సినిమా తీస్తే దాన్ని మీరు ఎలా ఆదరిస్తారు? సుమా గారు చెప్పినట్టుగా ఒక గుండెని చల్లబరిచే సినిమా ఇది. నేను ముందే చెప్పాను, ఇది మైండ్కి చెప్పే సినిమా కాదు, మనసులకు చెప్పే సినిమా అని. మనసుతో మీరు ఈ సినిమాను చూశారు, అందుకే ఈరోజు మీరు ఇంతగా మాకు ఈ ఆనందాన్ని ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అండ్ అందరూ ఈ సినిమా రైతుల గురించి ఏదో మేము ఏదో చెప్పామంటున్నారు, కానీ కాదు. మేము రైతుల గురించి ఒక క్వశ్చన్ చేయలేదు, రైతుల గురించి ఒక సిస్టమ్ని క్వశ్చన్ చేయలేదు ఎవరిని. ఒక రైతు దూరం అవడం వల్ల, రైతు మీద మనం ఒక ఆర్టికల్ వస్తుంటే మనం సింపతి చూస్తున్నాం, మనం రేజ్ అవుతున్నాం, కానీ ఇప్పుడు ఆ సింపతి మనం మీద మనం చూపించుకోవాల్సిన టైం వచ్చింది అని థాట్ ప్రవోక్ చేసిన సినిమా ఇది. యు ఆర్ నాట్ షోయింగ్ సింపతి ఆన్ ఫార్మర్స్, ఇట్ ఈస్ బికమింగ్ అ సింపతి ఆన్ యువర్ ఓన్ సెల్ఫ్. అండ్ వీ గేవ్ ద సొల్యూషన్స్ ఆల్సో. ఇది చాలా పెద్ద సొల్యూషన్స్ కాదు, ఇది మీరు చేయలేని సొల్యూషన్స్ కాదు, చాలా సింపుల్గా నిజంగా అడాప్టబుల్ సొల్యూషన్స్. అండ్ ఐ థింక్ ఇట్స్ టైమ్ టు స్టార్ట్, అండ్ వీఆర్ ఆల్సో స్టార్టింగ్. ఎందుకంటే ప్రతి ఒక్కరు సినిమా చూసి మెసేజ్ చేసేది ఏంటంటే, ఇప్పుడు మా ఎకరం, మా పృథ్వీ గారు చెప్పినట్టు మేము వెళ్ళి వ్యవసాయం మొదలు పెట్టాలి, ఇప్పుడు ఒక ఎకరం కొనుక్కోవాలి అనే ఒక ఫీలింగ్ థాట్ ప్రవోక్ చేసి చేసిన సినిమా ఇది. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ మేకింగ్ ఇట్ సచ్ ఎ బిగ్ వన్ అండ్ సచ్ ఎ ఎపిక్ బ్లాక్ బస్టర్ అంటున్నారు. బట్ దీంతోపాటు మాకు రెస్పెక్ట్ని, మాకు మీరు ఇచ్చిన రెస్పెక్ట్ని, మాకు ఇచ్చిన గౌరవాన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము. దానికోసం మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. Thank you, Vamsi Garu. Keep making good movies like this and we will make it a hit. Chandamami Che Venala Gurinchi, Mahesh Babu Gariki Perigetuvanti Andam Gurinchi, Manu Cheptune Untam, Rajakumarudu Cinema Nunchi Ippatavarku Cheptune Unnam. దేవుడు కొంతమందికి అన్ని కరెక్ట్ కొలమానాల్లో ఇస్తాడు, కొంతమందికి అందం ఇచ్చి బుర్ర సరిగ్గా ఇవ్వరు. కానీ ఈయనకి మాత్రం అందము ఇచ్చి బుర్ర ఇచ్చి ఏది కరెక్ట్గా పెరగాలో దాన్ని పెంచుకుంటూ, ఏది పెరగకూడదో దాన్ని కరెక్ట్గా అక్కడ ఉంచుకుంటూ చేశారంటే అది మామూలు విషయం కాదు. అందం పెరుగుతుంది, అహం మాత్రం ఇంత కూడా పెరగటం లేదు. దట్ ఈస్ మహేష్ బాబు గారు. సో రిక్వెస్టింగ్ అవర్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు థ్యాంక్ సుమా గారు అడగానే మీరు వచ్చినందుకు. ఎందుకంటే మీరు వస్తే నాకు ఎందుకో ఒక ఎనర్జీ ఉంటుంది, ఫంక్షన్కే ఒక కళ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు అందరూ నా ఫేవరెట్ ఆర్టిస్ట్ అండి, వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నా 25 ఫిల్మ్స్ జర్నీ హ్యాస్ బీన్ వెరీ స్పెషల్ బట్ దిస్ ఇస్ ద మోస్ట్ స్పెషల్ ఫర్ మీ. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి అండి, థ్యాంక్ యూ ఎవ్రీబడి. పోసాని గారు అందరికీ థ్యాంక్ యూ. ఇవాళ చాలా స్పెషల్ డే, మదర్స్ డే. నాకు అమ్మంటే దేవుడితో సమానం. ఎప్పుడు సినిమా రిలీజ్ ముందు ఆవిడింటికి వెళ్ళి కాఫీ తవ్వుతాను, ఆ కాఫీ తవ్వితే దేవుడి గుడిలో ప్రసాదం తిన్నట్టు ఉంటుంది నాకు. సో ఆవిడ అవసరం నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ ఐ థింక్ బికాస్ ఆఫ్ దాట్ వీ గాట్ దిస్ సక్సెస్. ఐ డెడికేట్ ద ఎపిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ టు ఆల్ ద మదర్స్ అవుట్ దే. ఇంకా చాలా చాలా మాట్లాడాలని ఈ సినిమా గురించి, బట్ వంశీ చాలా ఎమోషనల్గా మాట్లాడాడు, సో ఐ హ్యావ్ టు కూల్ మై సెల్ఫ్ ఫస్ట్. బిఫోర్ దాట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ దేవి. ఇంతకుముందు ఏమేమి చెప్పాలో దేవి గురించి చెప్పేశాను, సో వాట్ షుడ్ ఐ సే నౌ? యూఆర్ ట్రూలీ రాక్ స్టార్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ కెన్ మే అగైన్ సే ఇన్ దిస్, నేను దేవి లేకుండా సినిమాలు పనిచేయడం చాలా కష్టం, ఎందుకంటే నాకు దేవి అంటే ప్రాణం. ద వే హీ టెల్స్ పదర పదర సాంగ్ కానీ, ఇదే కదా సాంగ్ కానీ, ఇది నాకు తెలిసి ఏ మ్యూజిక్ డైరెక్టర్స్ కంపోజ్ చేయలేరు. అది ఒక కథలో వెళ్తూ ఉంటుంది. ఆ పాటలు చూసినప్పుడల్లా స్టిల్ ఐ హ్యావ్ గూస్ బంప్స్, స్టిల్ ఐ హ్యావ్ టీయర్స్ రోలింగ్ డౌన్. ఐ థింక్ ఈవెన్ శ్రీమణి ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ఒప్పుకున్నది ఒక 3 ఇయర్స్ ప్రాసెస్. ఆ 3 ఇయర్స్లో చాలా అన్బిలీవబుల్ మెమరీస్ ఉన్నాయి. ఫస్ట్ దిల్ రాజు గారు కథ విన్నప్పుడు నేను ఎక్కడ అవుట్డోర్లో ఉంటే మీరు చెప్పినట్టే క్లాసిక్ అని చెప్పాడు ఆయన, సో వెరీ హ్యాపీ ఐ ఫెల్ట్. తర్వాత లాస్ట్ ఇయర్ దత్త గారు కథ విన్నారు, కథ విని ఈ సినిమా ఒక గేమ్ చేంజర్ అవబోతుంది ప్రిన్స్ అన్నారు. అండ్ డబుల్ పాజిటివ్ చూసినప్పుడు రాజుగారు వచ్చి, నాకు క్రికెట్ పెద్ద ఫ్యాన్, నేను ఇండియా శ్రీలంక వరల్డ్ కప్ మ్యాచ్ బాంబేలో చూశాను, ఆ లాస్ట్ బాల్ 6 కొట్టాడు ధోని, కొట్టినప్పుడు విపరీతంగా చప్పట్లు కొట్టాను, రాజుగారు మా డబుల్ పాజిటివ్ చూసి సిక్సర్ అన్నారు, అదే ఆనందం వచ్చింది నాకు ఆ రోజు. థ్యాంక్ యూ సార్. అండ్ ఈ పోస్టర్ చూస్తుంటే చాలా గర్వంగా ఉంది, 3 పెద్ద బ్యానర్లు మా సినిమాని ప్రొడ్యూస్ చేయటం, పివిపి గారు, దత్త గారు, దిల్ రాజు గారు బ్యానర్లో నా 25th ఫిల్మ్ రావటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ద సేమ్ టైం సినిమా రిలీజ్ అయినప్పుడు దత్త గారు సినిమా చూశారు, ఆయన ఎప్పుడు నన్ను ప్రిన్స్ బాబు అని పిలుస్తూ ఉంటారు, విపరీతంగా నచ్చినప్పుడు మాత్రం మహేష్ అని పిలుస్తాడు. ఆ పేరు కోసం నేను ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటాను. సో ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్ మెసేజ్ సార్.
ఆయన సినిమా చూసినప్పుడు మహేష్ యువర్ సంథింగ్ ఎల్స్ దిస్ ఫిల్మ్ ఇస్ సంథింగ్ ఎల్స్ ఇలాంటి సినిమా నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్నారు. సో ఇట్ రియలీ మేడ్ మై డే సార్, థ్యాంక్ యూ సో మచ్ అలానే ఇక విఎఫ్ఎక్స్ యుగంధర్ గురించి ఇప్పుడే కనపడ్డాడు మాట్లాడాడు లేకపోతే నాకు పెద్ద మెసేజ్ పెడతాడు సాయంత్రం. నిజంగా దే ఆర్ ద అన్సంగ్ హీరోస్ ఆఫ్ అ ఫిల్మ్. 5వ తారీఖు దాకా నాన్ స్టాప్గా కష్టపడి 6 ఓవర్సీస్ ప్రిన్సిపల్ డిస్పాచ్ చేసి వాళ్ళు ఎంత కష్టపడతారో నాకు తెలుసు. సో థ్యాంక్ యూ యుగంధర్, థ్యాంక్ యూ అగైన్. ఇక ఈ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసినందుకు నా కెరియర్ బిగ్గెస్ట్ హిట్స్ని 1 వీక్లో దాటైపోతున్నాం, దీనికి మించిన ఆనందం నాకు లేదు. హ్యాట్స్ ఆఫ్ టు ద తెలుగు ఫిల్మ్ ఆడియన్స్ అండ్ టు మై ఫ్యాన్స్ అండ్ టు మై ఫాదర్స్ ఫ్యాన్స్ అండ్ నరేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, యు ఆర్ అ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ఆ ఫిల్మ్. మీరు ఒప్పుకున్నందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, ఎందుకంటే నేను కథ విన్నప్పుడు వంశీతో ఒకటే అన్నా నరేష్ గారు మరి చేస్తారా లేదా అని, బట్ ఇమ్మీడియట్గా ఆయన విన్నమ్మటే ఒప్పుకున్నందుకు ఇవాళ ఇంత పేరు వచ్చినందుకు ఇవాళ మా సినిమాకి అంత పేరు వచ్చినందుకు కూడా యు ఆర్ వన్ ఆఫ్ ద రీజన్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక వంశీ గురించి నేను చాలా చెప్పేశాను, బట్ ఇవాళ ఒక్కటి మాత్రం చెప్తున్నాను. ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నాన్నగారు అమ్మానులు నా అబ్బానాలందరూ కాలర్ ఎత్తుకొని తిరుగుతారన్నాడు, వాళ్ళు ఎత్తారు వంశీ, ఇవాళ నేను కూడా కాలర్ ఎత్తాను, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కొన్ని మాటలు వింటే బాగుంటుంది అన్న దాంట్లో ప్రేక్షకులందరూ ఉన్నారు మాకు అర్థమవుతుంది, కానీ ఇక్కడతో ఈ మీటింగ్ పూర్తయింది. కానీ మీకు తెలుసు కదా సక్సెస్కి కామాలు మాత్రమే ఉంటాయి, ఫుల్ స్టాప్ ఉండదు అని. అండ్ ఎనీ క్వశ్చన్స్? ఓకే, సో మీకు ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నట్టయితే తర్వాత వచ్చి నన్ను అడగండి, నేను చెప్తా. ప్రస్తుతానికి ఫర్ అ ఫ్యామిలీ పిక్చర్, మహర్షి ఫ్యామిలీ.